रेट तापी पनचे बनर्जी बाबू वाड़े ताट ओल्चे अट्ठारो तौंदी मेस्त्री अय्या मनोళ్ళు తాగడానికి తినడానికి తప్ప పనికి పనికొచ్చలా లేరు అనుకుంటా తాగాలన్నా తినాలన్నా పంజేయిందే గడవనోళ్ళం బాబు అయినా పంజేయనోళ్ళు తమ పనులన్నీ పెట్టుకుంటారు ఆ మాటలు బాగా నేర్చాడు दुंगल इवन उन्टी मेस्त्री दुंगल को लारी तब इवन नीक अनवसर पन चूसो एना चेती दुंग पन चल्लप्पा दुंगल्लो दुंग रवाणा चेस्तुन्नावा अदि कादु बेनर्जी बाबू नोर्मे परुगा व्यापारं चेसुकुंटुन्न नाकु तेलियकुंडा एंत द्रोहं चेस्तावा నిన్ను ఈ సరుకుతో సహా నేను పోలీసులకు పట్టిస్తాను రేయ్ వీని కట్టి జీపులో పడేయండిరా ఆ రంగయ్య ఇక నుంచి ఇక్కడ ఏ తప్పు జరిగినా నువ్వు నాతో చెప్పు నేను వాళ్ళ అంతు చూస్తాను అలాగే ఆ ఏమండి ఏం జరిగింది చూసావా లక్ష్మి చాలా పెద్ద పని చేశాడు ఎంతో కాలంగా నమ్మకంగా ఉంటూ ఐగారి దగ్గర ఆయనకి తెలియకుండా దొంగ వ్యాపారం చేస్తున్నాడు ఆశ్చర్యంగా ఉందండి ఏమీ తెలియని అమాయకుడిలా ఉండేవాడు నన్ను కొడితే కొట్టారు గానీ పోలీసులతో గొడవ రాకుండా బలే నాటకం ఆడారండి ఆ రంగణ్ణి అలాగే వదిలేస్తే మనకు ప్రమాదం ముందు వాడి జీవిత నాటకానికి తెరవేసేయాలి వాణ్ణి ఈడ్చుకోండి మాకెందుకే లోపల నాడ తీసుకెళ్ళే నీతికి నుంచి నా భర్తను ప్రాణం తీశావు పతివరుల నా బిడ్డని హింసించావు ఏంటి నువ్వు చూసేది వాళ్ళనే కాదే నిన్ను నీ కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపేస్తాను. వీళ్ళిద్దరిని ఇంట్లో పడేసి మొత్తం ఇల్లు తగలబెట్టేయండి. చల్లప్పా వాళ్ళు నామరూపాలు లేకుండా మొత్తం ఫినిష్ అయిపోవాలి. అట్టాకి దొరా కోసం కాకపోయినా నీ కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా నువ్వు బతకాలమ్మా. అయ్యగారు అమ్మగారు ఎప్పట్లాగే ప్రాణం లేని బిడ్డను కని స్పృహ పడిపోయారు బాబు. అయ్యయ్యో ఎంత కష్టం తెచ్చిపెట్టావు భగవంతుడా. స్పృహ వచ్చి బిడ్డ పోయిన నిజం తెలిస్తే నా భార్య నాకు ప్రాణాలతో దక్కదు. నిన్నే నమ్ముకున్న నాకు ఏదో ఒక దారి చూపించే భారం నీదే తండ్రి. చింతల్లో సీమంతం శిలలోనే సంగీతం శిథిలం నీ సంసారం చిగురేసే అనుబంధం త్రిమూర్తులకి జన్మవో తిరుగులేని అమ్మవో ఏ బిడ్డని పెంచేవో ఏ ఒడ్డుకి చేరేవో దేవుడి దగ్గరికి ఒట్టి చేతులతో పోకూడదంట, పూలు తీసుకెళ్ళాలంట, మల్లె పూలు ఇస్తే చల్లగా చూస్తాడంట, కనకాంబరాలు ఇస్తే కరుణిస్తాడంట, గంటేస్తే దయతలుస్తాడంట. రండి. ఏయ్ పోరా సీత, నీ పూలు కొంటే నాకేమి ఇస్తావంట? ఈ చేత్తో నీ బొగ్గు మీద ఒకటి ఇస్తానంట. ఇంకా స్కూల్ ఖాళీ చేయలేదే బాబు. ఈ బస్తీలో పేద పిల్లలకు పాఠాలు చెప్పుకొని బ్రతుకుతున్న దాన్ని నన్ను ఇబ్బంది పెట్టకండి బాబు, ఇబ్బంది పెట్టకండి. ముసలమ్మ మీద పసిపిల్లల మీద ఈ దౌర్జన్యం ఏంటంట? నువ్వు తోక ముడుచుకుని వెళ్ళకపోతే మోగుతుంది గంట. ఈ ఊరికి నేనే పెద్ద రౌడీనంట, నాతో పెట్టుకుంటే కష్టాలు తప్పవంట, ఇక నీకు దిక్కెవరంట. నీ సంగతి తెలుసడానికి రౌడీ అల్లుడు వస్తాడంట, నీ పాలిటి యముడికి మొగుడు ఘరణ మొగుడు వస్తాడంట, ఆ ముఠా మేస్త్రిని మిస్త్రీ చేస్తాడంట. నీళ్ళమ్ముకునే నీకు నాతో గొడవెందుకు? కిరాయికి ఒళ్ళమ్ముకునే నీకు నాతో గొడవెందుకు? మర్యాదగా పంతులమ్మ గారికి క్షమాపణ చెప్పు. ఏయ్, ఈ ఊళ్ళో మమ్మల్ని మించిన బ్యాడ్ గ్యాంగ్ లేదు, మాతో పెట్టుకోకు. నీది బ్యాడ్ గ్యాంగ్ అయితే నేను దమ్మున గ్యాంగ్ లీడర్ రా. పసిపిల్లల మీద దౌర్జన్యం చేసే మిమ్మల్ని 10 నిమిషాల్లో చెత్తరా కొట్టకపోతే ఈ పృథ్వీ మీదే ఉండడు. మనిషిని కాపాడినవాడు మానవుడైతే గుడిలాంటి బడిని కాపాడినవాడు దేవుడు. ఒకే క్షణంలో నీలో ఇద్దరిని చూస్తున్నానయ్యా. ఈ ముసల్దాని మీద నీకెందుకయ్యా ఇంత అభిమానం? అమ్మా, చిన్నతనంలోనే అమ్మను పోగొట్టుకున్నవాడిని, అందుకే ప్రతి ఆడదానిలోనూ అమ్మను చూసుకుంటున్నాను. అమ్మగా నిన్ను కాపాడడం కొడుగ్గా నా బాధ్యత. चल्लगा उंडाली बाबू अन्ना इन्नाळ्ळकु माकु मंचि अंड दोरिकिंदन्ना इक मंचि अयिना चेडैना नीतोने अन्ना अवुनन्ना पृथ्वी నువ్వు ఆ రౌడీని బాగా చిదకొట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ కొంచెం భయంగా కూడా ఉంది భయమా ఎందుకు నువ్వు కొట్టింది మామూలు చిన్న రౌడీని కాదు ఆ చిన్న బెనర్జీ తాలూకు గుండాల్ని చిన్న బెనర్జీ ఏమండి ఎవరో వచ్చినట్టున్నారు वेलापड़े एपड़ पड़ते अवरू बस दाऊद मोहिंजा मार्केट लो नाड़ इदे अम्मा वीडु मा नान्ना चिलक मुक्कु नेनु कुक्क वेदो अन्नय्य नान्न अम्मनु मेट्ल मीदि तोसेस्ते चच्चिपोयेला पैगिलिपोयिंदि एरा नान्ना अम्मनु एंदुकु चंपावु चेप्पु इप्पुडु वीडु एरा अन्नय्य इप्पुडु एवरिनि चंपडानिकि बयटिकि वेल्लावु चेप्पु आ आ అక్కడ రక్తంతో తడిచిన చేతుల అన్నయ్య కడుగుతున్నాడు ఇక్కడ రక్తాన్ని పొరిని ఉమ్మిని వీడు ఊస్తున్నాడు ఒరే పాన్పరాకు పాపారావు ఇద్దరూ కలిసి ఎవర్నిరా ఇప్పుడు చంపొచ్చారు ఎరుపంటే ఎందుకురా మీకంత ఇష్టం చెప్పు ఎరుపు గెలుపుకి శేఖనం మీ అన్నగారు జస్ట్ ఇప్పుడే ఇద్దర్ని వేసేటట్టున్నారు నన్ను కాపు చేయకు ఈ ఎరుపేవడు ఏమంటా పాపారావు ఏమండి కొడవా పాట బస్తీలో సారా కొట్టు పెట్టడానికి చిన్నపిల్లల స్కూల్ ఖాళీ చేయించడానికి వీడు వెళ్తే అక్కడ ఎవడో వీడికి అడ్డుపడి వీడిని చితకబాడట ఎవరా వాడు పృథ్వీ అనే బస్తీలో గుండా ఈ బెనర్జీ మనిషిని తెలిసే కొట్టాడా అవును సార్ పాపారావు ఆ ఏరియా ఇన్స్పెక్టర్ని ఎమ్మెల్యే పెంటయ్యని లైన్లో పెట్టు అలాగే సార్ వాడి సంగతి నేను చూస్తానుగా డిపార్ట్మెంటే మీది నేను మీ మనిషినే నమస్కారం సార్ అదే ఈ ఎమ్మెల్యే పెంటయ్య ఉండగా మీకు ఎందుకంటే దిగులు ఆడుండేది నా ఏరియాయే వాడి సంగతి నేను చూసుకుంటా కదా వాడు ఆటలేక సాగనివ్వను पुवा 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 नीकु बंति पूल मेड़ कट्टना रंगेली रंगा रवा रवा ना कोकुलकी रंगलिंचना ओलम्मु कन्ने मुग्गा अंदीवे पाल बुग्गा अदि रिंदि रय्यो जप्प निन्निंक निन्नु वग्गा कुच्चुको पिल्लदाना अदे तो इच्चुको कुर्रदाना కలలో ముడిచైన చంగావి చీర సిగ్గే రచైన అడిగిందే చాలు గురుడా పెనవేన అగుట్లో చెరి కలలే కలగొయిన సుడిరేగుదోందే సుసమైన జ్వాల భామ ఎంతక్క గుచ్చన ఘాటు ప్రేమ జిగిజిగిచా చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా రంగేలి రంగా రవ్వా రవ్వా నా కోకులన్ని రంగరించనా సఖియా పలికించు వయ్యారమంత ఒడిలో ఒలికించు ఉన్నాగా వంపుల్లో సన్నాయి సొంపుల్లో అమ్మాయి నన్ను దాచేస్తుంటే చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా రంగేలి రంగా రవ్వా రవ్వా నా కోకులన్ని రంగరించనా ఒళ్ళల్లో కంది ముగ్గ అందివే పాల బుగ్గ అది నిండినయ్యో జప్ప నిన్నిక్కనేది వగ్గ పుచ్చుకో పిల్లదానా అదేదో ఇజుగో గురదానా పృథ్వీ ఎవడరా ఇక్కడ ఏంటోయా ఎరు చూపులు పృథ్వీ ఎవడో నేనే బెనర్జీ గారి మనిషిని కొట్టావట అవును కాళ్ళు చేతులు కూడా విరగొట్టావంట కొట్టాను నువ్వేమైనా దాదావు అనుకుంటున్నావా నువ్వేమైనా బోండావు అనుకుంటున్నావా ఏమనుకో 10 మంది పిల్లలకు పాఠాలు చెప్పుకునే ఓ దిక్కులేని తల్లి మీద దౌర్జన్యం చేసిన వాళ్ళని తన్నడం దాదాగిరి అయితే నేను దాదానే పసిపిల్లల్ని రాక్షసంగా హింసించిన వాళ్ళను కొట్టడం గోండాయిజం అయితే నేను గోండానే ఇదిగో కాకి బట్లైనా మంచోళ్ల మీద కర్రెత్తడం కాదు ఆ రౌడీని పంపించిన పెద్ద మనిషి ఎవరో తెలుసుకుని అక్కడికి వెళ్ళి చూపించిన పోలీస్ ప్రతాపం ఇంతమంది కొంటే నీకే పడుచుకొచ్చింది కోపం వాడు నిన్నుంచుకున్నాడా లేక నువ్వే వాడిని మంచం మీద ఉంచుకున్నావా వీడిని తీసుకెళ్లి బస్తీలో పారేంటరా బుద్ధి వచ్చి ఉంటాను జీవితంలో మళ్ళీ బెనర్జీ గారి జోలికి వెళ్ళడు ఏంటమ్మా అలా నిద్దట్లో ఉలికిపడి లేచారు ఏం లేదే నిద్దట్లో అబ్బాయి అమ్మా అని పిలిచినట్టు అనిపించింది అనుటి వాళ్ళ శనివారం కదా వాడిని చూడ్డానికి ట్రైనింగ్ స్కూల్కి వెళ్ళాలి జై శ్రీరామ్ విక్రమ్ ఏమిటి సడన్ గా రివర్స్ గేరు నో 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 బేహూప్ ఇదిగోరా విక్రమ్ వావ్ సున్నుండరు కమ్ ఆన్ రండి తీసుకోండి తప్పకుండా తప్పకుండా మిస్టర్ విక్రమ్ వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ ఓహో ఏమిటది సున్నుండరు సార్ మార్చింగ్ లో సున్నుండరా ఏమ్మా నీకెంత కొడుకు మీద ప్రేమ ఉంటే మాత్రం మార్చింగ్ లో సున్నుండలేమిటి అది కాదండి పాపం పిల్లలు కష్టపడుతున్నారు ఐ డోంట్ ఆల్ దిస్ థింగ్స్ ఐ సే నేను అసలే చాలా స్ట్రిక్ట్ బాయ్స్ గర్ల్స్ మీద డబ్బాలు ఉండలు విసురుతున్నారు అడగండి చావండి This is too bad. Give it to me. సున్నుండతో కొడతాను. చూడమ్మా ఇది నా తల అనుకున్నావా నీ కిచెన్ లో కొక్కేం అనుకున్నావా? నా తల ఏమైనా భీమా అనుకున్నావా? ఏమనుకో రా సంగతి నీదా. సున్నుండతో కిస్ ఏమిటి? అసహ్యంగా. లిప్ టు లిప్ కిస్ పెట్టి లైక్ చేస్తావా? షట్ అప్. ఆడవాళ్ళంటే ఏమనుకున్నావు? వంటింట్లో కూర్చొని వంకాయలు కోసేవాడు అనుకున్నాను. అది వచ్చారండి పోలీస్ ట్రైనింగ్ కి. ఏయ్ ఆడ పోలీసులు ఇన్సల్ట్ చేసావు. ట్రైనింగ్ అయ్యాక నీలాంటి రౌడీలు ఆట కట్టిస్తావు ఆహా పెద్ద దిగారండి వీరనారి మళ్ళు ఎవడైనా రౌడీ వచ్చి బో అంటే చాలు ఎదిరిపోతారు రంపన రౌడీని చూపిస్తాను తడాక ఏం తొడగొట్టిందిరా రై రేపు ఆదివారం మెస్సుకు పచారీ సామాన్లు తేవడానికి వెళ్తుందిగా వచ్చేటప్పుడు దారిలో కాపు కాసుకుందాం ఫ్రెండ్స్ వస్తున్నారు ఆడ పోలీసులు వాళ్ళను పట్టుబట్టాలి పోలీస్ ట్రైనింగ్ అయితేనే మిలిటరీ ట్రైనింగ్ అయితేనే లేడీస్ కదా మిమ్మల్ని కొడుకు తింటాం నందుకు తింటాం తప్పుకుంటారే తప్పుకునే ముందు నేనేంటో చూపిస్తానే నా జంప్ అటాక్ చూపి అలాగే ఇప్పుడు దాకా నాకు ఉద్దేశం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ నిన్ను రేప్ చేస్తా నువ్వు నోరు మూసుకోక రేపు కడుపు అని గుర్తు చేయలేదే Yeah, it's me. Oh, help me. Oh, be careful. Rani, be careful. Hey, hey, Jagat, look at Amadi. Oh my God! What is this? Amadi, what is this? What is this? Rani, Rani, mixing, mixing. That would be the execution. Oh, Sophia. Oh my God! Oh, ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు నేను కూడా అనుకోలేదు ఎనీ ప్రాబ్లం ఓ నో ప్రాబ్లం సో హ్యాపీ చిత్రం ఇలా ఎంతసేపు ఇలా పడిలేచే డాన్స్ చేయడం నా వల్ల కాదు నువ్వు నారిపోయేంత వరకు ఇలా పడుకోవడమే బెటర్ ప్రచులారా నటరాజా సర్వమంగళం ఈ పట్టణవాసులు బహు కోపిష్ఠులు సుమి కోపిష్ఠులే కాదు పరమ మూర్ఖులు కూడాను నీ వంటి నాట్యశాస్త్ర కోవిదుండి ఏ మాత్రం గౌరవం లేకుండా మెడబెట్టుకుని మరే మనం ఉద్యోగం ఎత్తుకుంటూ పల్లె నుంచి పట్టణం వచ్చాం కదా అది వాళ్ళ లోకువా వాళ్ళ టైరు బరస్ట్ అయిపోయింది అన్నావా లేదో వెంటనే టైర్ బరస్ట్ అయిపోయింది సరస్వతి వాక్కు ఈ నటరాజ నిలయం ఎక్కడున్నదో ఏమిటో ఎవడు చెప్తాడో అడ్రస్ బాబు ఇలా రా ఇక్కడ నటరాజ నాట్య నిలయం ఎక్కడుంది ఆరంభం బాగుంది సుమి. యదువంశ సుధాముది చంద్ర స్వామి గారా శతకోటి మన్మథాకార నారీ జనమానస జోర స్వామి గారా స్వామి గారా స్వామి గారా స్వామి గారా స్వామి గారా. ఓ మై గాడ్, వాట్ ఇస్ దిస్? జడలో మెడ ఇరుక్కుపోయిందండి. మీ జడ నుంచి నా మెడ కొంచెం బయటికి లాగుతురు. ఎవరయ్యా నువ్వు? మెడతో వచ్చి జడలో ఇరుక్కున్నావు. జడ మెడలో పడి వచ్చిన విషయం మర్చిపోయాం. మేము భరతాచార్యుల వారిని కలవాలి. మీరు వెళ్ళి ఆయన ఒకసారి పిలవండి. నేను పిలవలేను నాయన, ఎందుకంటే నేనే వారు వారే. వీరి పేరు నటరాజ రామకృష్ణ దత్తాత్రేయ, నాట్యశాస్త్ర కోవిదులు. వీరి నాట్యానికి నట్టువాంగం వాయించే సర్వమంగళాన్ని నేను. గురువు గారు, మీ నటరాజ నిలయంలో ఆచార్య పోస్టు ఖాళీగా ఉందని, దానికోసమే వచ్చామని, అది మాకిస్తే సంతోషిస్తామని. అదంత తేలికైన విషయం కాదనండి. దానికి ఎంతో అర్హత ప్రామాణ్యత కావాల్సి ఉంటుందనండి. అవి నీలో ఉన్నావో లేవో పరీక్షించి తెలుసుకోవాల్సి ఉంటుందనండి. లేకపోతే వచ్చిన దాన్ని మెడ పట్టుకుని గెంటవలసి వస్తుందనండి. మీరు గెంటినా మేము వెళ్ళవనండి. అసలు మీకే మాత్రం నాట్యం వచ్చో తెలుసుకోవాలనండి. ఎవడి చుంట? ఎద్దు మెడలో గంట. వాడిని క్షమించి తమరు నాట్య పరీక్ష ప్రారంభించండి. అలాగే శిక్షామణి, కొంచెం స్వరాలకు తాళం పట్టు. సర్వమంగళం. గురువు గారి స్వరాలకు తాళం కొట్టు. మొదటగా ఒడిస్సీ. ఇప్పుడు కథాకళి. ఆఖరిసారిగా శాస్త్రంలో ఎంతో ఎత్తుగా దిగావు. ఇక దిగు బాబు. అమోఘం, అద్భుతం, అమరం. నీకు ఉద్యోగం ఖాయం. చూడు నాయనా, నిన్ను నమ్మి నాట్యాలయాన్ని నీ చేతిలో పెడుతున్నా. ఎంతైనా వయసులో ఉన్న ఆడపిల్లలు, అర్థమైందా? నువ్వు జాగ్రత్త. అట్రా పడుతాయి. ఇదేమిటి మిత్రమా, అరచేతిలో అడ్వాన్స్ పెడతాడేమో అనుకుంటే నష్టం పెట్టి వెళ్ళిపోతున్నాడేమిటి? మన బిస్తరెక్కడో బిస్తరెక్కడో. గురూజీ, మా ఇంట్లో పై పోర్షన్ ఖాళీగా ఉంది. కింద మేము ఉంటున్నాం. కావాలంటే పైన మీరుండొచ్చు. అది ఇఫ్ యు డోంట్ మైండ్. వై షుడ్ వి మైండ్? యు ఆర్ సో కైండ్. ఇంతకీ తమ పేరు సెలవిచ్చారు కాదు? నాగమణి ఇస్ మై నేమ్. నాగుల చవితి నాడు పుట్టానని నాకు ఆ పేరు పెట్టారు. దట్స్ వై ఐ లైక్ నాగు పాము సో మచ్. టూ మచ్. నాకు నాగు పాము అంటే భయం సుమి. అమ్మా, పాములంటే ఎవరికి ఇష్టం, ఎందుకు ఇష్టం, పాములకు ఎవరంటే ఇష్టం, ఈ విషయాలన్నీ మీ ఇంట్లో మేము చేరాక కూర్చుని కూలంకషంగా మాట్లాడుకుందాం. అమ్మా, మీ ఇల్లు ఎక్కడో చెప్పండి అమ్మా. వైనాటు బియ్యాలవారి పేటలో, కయ్యాలవారి అగ్రహారంలో, ఉయ్యాలవారి వీధిలో చంపాలవారి ఇల్లు. వైలేటు ఈ రోజే వచ్చి పోర్షన్ లో జాయిన్ అవ్వండి. కుమారి నాగమణి చెప్పిన ఇల్లు ఇదేనంటావుటో? ఇదే ఇదే అని పదే పదే నా మనసు కనిపిస్తోంది. ఎందుకైనా మంచిది, లోపలికి వెళ్తే తెలుస్తుంది కదా. నువ్వు తప్పుకో. ఎవరండి ఇంట్లో? పలకరే, అక్కడ నిలబడ్డావే, నా తప్పేమిటి? నేను వడియాల మీద ఎప్పుడు పడ్డానండి? పడింది చాలక అబద్ధాలు కూడా ఆడతావట్రా. నీ సంగతి తుపాకీ. లేకపోతే గొట్టంలో గుండు పెట్టి పెరుగుతాను. వాళ్ళు ఎవరనుకుంటున్నావు? ఎవరే? ఐ డోంట్ అబౌట్ దీస్ పీపుల్. ఓ మై మది మండ. అమ్మాయి నాగమణి, మాస్తాన్ని పైకి తీసుకెళ్లి వాడ చూపించు. మీరెళ్ళండి బాబు, మీరెళ్ళండి. మర్యాదగా నా మడిబట్ట ఆరేసి आ पिंडंता बकेट लोकी एत्ति आ बिंदल निंदा नीळ्ळु निंपि अप्पुडु वेळ्ळु పోర్షన్ భేషుగా ఉంది సుమి ఇంతకి అద్దె ఎంతట అదే వద్దట ఎందుకుట రోజు నాకు ఒక గంట ప్రైవేట్ గా డాన్స్ ప్రాక్టీస్ ఇస్తే చాలట అలాగే ఇకపోతే ఐ వాంట్ టు టెల్ యు సంథింగ్ టెల్ మీ ఎనీథింగ్ మేరీ జుబ్బా తీసేసి ఎంచక్క టీ షర్ట్ జీన్స్ ప్యాంట్ వేసుకుంటే సూపర్ గా ఉంటారు సుమి సీఎం గారు మీ పరిపాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రజల్లో సుఖ సంతోషాలు బాగా నెలకొన్నాయి ఎంతమంది వెన్నపోటు పడవాలని చూస్తున్నా మీరు తీసుకుంటున్న నిర్ణయాలు చాలా బాగున్నాయి వెన్నుపోట్ల కంటే గన్నుపోట్లు ఎక్కువయ్యాయి ముందు అది చూసుకోండి ముఖ్యమంత్రి గారు ఎదురుగా కాల్చేవాడి కంటే వెనకగా ఎమ్మెల్యేలు అనుకునే రాజకీయ నాయకులే ఈ దేశానికి ప్రమాదం పెంటయ్యా పదవున్న కుర్చీలో కూర్చున్న వాళ్ళకు రామరాజ్యంగానే కనిపిస్తుంది కానీ పదవులు లేని మాలాటోళ్లకు రావణ రాజ్యంగా కనిపిస్తుంది సీఎం గారు ఇట్టాటోల మాటలు నమ్ముకుంటే మీ కుర్చీ కదిలిపోద్ది జాగ్రత్త సెలవు ఐజీ గారు ఇతని మీద ఒక కన్నేసి ఉంచండి ఎస్ సార్ వెంటయ్య అయ్యా ఓట్లతో కాకుండా ఈ నోట్లతో వీళ్ళని కొన్నది నువ్వు పదవిలోకి వచ్చాక మాకు సపోర్ట్ గా ఉంటావని ఎరకాష్ అయిందనుకో నీ బటుకు పాన్ పర్రాకు డబ్బా అయిపోతున్నాను మీ పవర్ గురించి నాకు తెలియదు ఉంది చిన్నమేనజు బాబు ఆ కార్యక్రమంలోనూ మొదటి ఏలం పాటే ఇది ఇంకో ఏలం పాటలో ఇంకో బ్యాచ్ ని కొనేసామంటే మెజార్టీ మందే ఏలం బ్యాచ్ చేతులు ఎత్తడం సీఎం కుర్చీ దిగడం కొంచెం కోఆపరేట్ చేయండి బాబు గురు ఎన్ని పోయమంట కొత్తగా అడుగుతావేట్రా 200 లీటర్లు వచ్చేసా గుడికెళ్ళొచ్చేసా గుళ్ళో అర్చన చేసేసా దేవుడికి మన విషయం చెప్పేసా దేవుడితో ఓకే అనిపి ముక్క కొబ్బరి ముక్క ప్రసాదం అంట వద్దనకూడదంట ఇక నువ్వు నోరు ముయ్యమంట వాడే పృథ్వీ వాడే మన రత్తాయిని కొట్టిన పృథ్వీ ఆ పక్కనున్న గిలక వాడి చిలక ఆ రోజు దాన్నో మాట నాడనే వాడు పోలీసు ఆయన కొట్టాడు అయితే మరాడు ఇదిగో పక్షిరాముడు నీ గుడగుడ ఆపి నా గోడు గడగడ అని అక్కడ వినిపించు ఇది నీకు కాదు తనకి సరే ఇంక బయలుదేరు ఆ పై లూపు జాయిన్ చేసాయి అటు ఏంటో పృథ్వీ పోలీసోడి లాఠీ కోట తిన్న దగ్గర నుంచి మట్టి పొంగలా మెత్తగైపోయావు పొగరు తగ్గిందా ఏంటా చూపు నా లాఠీతో కూడా వడ్డిస్తామంటావా అయ్యా వాడు నాకు కావాలి అనగానే పొట్లం కట్టి తీసుకురావడానికి వాడేమి ఉడిపి హోటల్లో పెట్టనట్టు కాదు వాడు నాకు కావాలి పాపారావు చూడు పిలక వాడి పక్కనున్న చిలకను తీసుకొచ్చి మన పంజరంలో బంధిస్తే ఆ పూల చిలక కోసం ఈ నీళ్ల గిలకగాడు రావచ్చేమో ఇది కరెక్ట్ ఏమైందిరా ఫ్లవర్ మార్కెట్ నుంచి సీతన్ బెనర్జీ మనిషి ఎత్తుతారన్నా ఎవరు వచ్చారు అటనో మా బస్తీ పిల్ల సీత ఎక్కడ గుడ్ వెరీ గుడ్ నేను అనుకున్న దానికంటే ఎక్కువ గట్స్ ఉన్నాయి నీకు నువ్వు మాతో చేరి రౌడీయిజం గూండాయిజంతో ప్రజల్ని భయపెట్టి బతికే మీలాంటి లుచ్చారాయలతో నేను చేరను చేతులు కలపను ఇదిగో నువ్వు మాట చేయగలపోతే ఏం జరుగుతుందో తెలుసా ఆ పిట్టుకి ట్రైనింగ్ బాగానే ఇచ్చావు కానీ ఈ పిట్టని ఇప్పుడు ఎవరు కాపాడలేరు. నువ్వు మాతో చేతులు కలిపితేనే దీన్ని వదులుతావు. ఒక్కసారి అది చూడు, నీ తమ్ముడే అనుకుంటాను. సీతను మర్యాదగా నాతో పంపిస్తే మీ తమ్ముడు ఇంట్లో అడుగు పెడతాడు, లేదా అక్కడే జల సమాధి. బాబు చిన్న బెనర్జీ, అర్జెంటుగా పిల్లని వదిలేయటం మంచిది. అక్కడ బుల్లి బెనర్జీ పరిస్థితి చూస్తుంటే నీళ్లు తాగకుండానే జలస్తంభం అయిపోయేట్టుగా ఉన్నాడు. నో థింకింగ్ తెమలంటే. మీరు ధర్మంతో దావుడు మూతలు ఆడుకుంటున్నారు. అదే దారనుకుంటే క్షణానికో రౌడీతలతో నేను ఫుట్బాల్ ఆడుకుంటాను. నన్ను రెచ్చగొట్టి సజీవంగా మీ బతుకు చిచ్చు పెట్టుకోకండి. ఇప్పుడు అతను ఇచ్చింది వార్నింగ్. ఓయ్ ఏంటంట చూస్తున్నా? ఆయన గారు ఎవరైనా దుబాయ్లో ఉంటూ ఇక్కడ చట్టాన్ని తన గుప్పెల్లో పెట్టుకుని రాష్ట్రాన్ని గరగల్లాడిచ్చేస్తున్న పెద్ద బెనర్జీ గారు ఆయనే మా అసలు బాసు. అట్టంటే ఆయన మా బ్యాకునున్నాడు. మాతో పెట్టుకోక రాజీకొచ్చాయి. మీ దుబాయ్ బాసును ఇండియా గడ్డ మీద కాలు పెట్టిస్తా. అప్పుడు కలుస్తా, కలిసి వాడి భవిష్యత్తు సెటిల్ చేస్తా. ఇన్నాళ్ళు నా బతుకి ఓ గమ్యంగానే లక్ష్యంగానే లేకుండా బతికాను. ఈనాటికి నా బతుకి ఒక అర్థం పరమార్థం కనిపించాయమ్మా. నిన్ను నాన్ననే నాకు కాకుండా చేసి నన్ను ఒక అనాథగా మార్చేసిన ఆ రాక్షసుడు ఎక్కడున్నాడో తెలిసిందమ్మా. అవును సీత, పండంటే మా కుటుంబాన్ని సర్వనాశం చేసిన పెద్ద బెనర్జీని ఎక్కడున్నా సరే ఇక్కడ తెచ్చాలి. ఊళ్ళో అరాచకాలు సృష్టిస్తున్న చిన్న బెనర్జీని దెబ్బ తీయాలి. ఆ దెబ్బతో వాడు అబ్బా విదేశాల నుంచి ఇక్కడికి రావాలి. అప్పుడు రక్తంతో వాడి చరిత్రగా ముగింపు పలకాలి. నీకు తోడుగా మన బస్తీ వాళ్ళు ఉంటారు. అవునన్నా, మేమంతా నీ వెంటే ఉంటాం, నీకు తోడుగా ఉంటాం. అవునన్నా. బాబు, బెనర్జీ మనుషుల నుంచి నా మనవణ్ణి కాపాడావు. నువ్వు చల్లగా ఉండాలి. చాలా సంతోషం బాబు, మా పేటలో బెనర్జీ మనుషులు ఆట కట్టించావు. గుడి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసానంట. ఇవాళ నుంచి దుకాణం ఇక్కడేనంట. అందుకే మోగింది ఇక్కడ కంట. ఎందుకంట? ఇది వరకు ఆ గుడికి అందరూ వచ్చేవారంట, పూలు కొని దేవుడికి ఇచ్చేవారంట, దేవుడి కష్టం తీర్చమని కోరేవారంట. కానీ ఇప్పుడు అందరికీ దేవుడు నువ్వేనంట, నిన్నే కష్టం తీర్చమని కోరుతున్నారంట. కనుక ఇక్కడ పెడితే బిజినెస్ పెరుగుతుందంట. అప్పుడు నా కోరిక తీరుతుందంట. ఏంటది? పువ్వు, బంతి పువ్వు. వద్దనకూడదంట, అమ్మగారి ఫోటో కంట తీసుకెళ్లి పెట్టమంట. ఒరే పక్షిరాముడు, ఈ సీత గోడవా పృథ్వీకి వినిపించరా? వెళ్ళరా. ఏమిటి పాపారా నువ్వు అనేది? నాకు బ్లాంక్ చెక్ ఇస్తావా? ఎక్కువ సమస్య అయితే డైరెక్ట్ గా క్యాష్ తీసుకోవయ్యా. చూడు, पॉलिटिक्स एवडू एनाళ్ళు పొజిషన్ లో ఉంటాడో ఎవరికి తెలియదు అందుకని ప్రస్తుతం పొజిషన్ లో ఉన్న సీఎం నమ్ముకుని వెంటయ్య గారిని వాళ్ళ గ్రూప్ ఎమ్మెల్యేల్ని కెలికి దెబ్బటినక చేతికొచ్చిన లక్ష్యం తీసుకుని సుఖపడు నేను నమ్ముకున్నది నా వృత్తిని మిస్టర్ పాపారావు నా డ్యూటీ విషయంలో నువ్వు కాదు కదా దేవుడి దిగొచ్చిన వినను ఐజీ శర్మకి నానే వాళ్ళు ఎవరన్నారు వైడాకులో చదువుకుంటున్న ఇద్దరు సత్రకాయ మనవలు ఉన్నారండి వాళ్ళు మన చేతులకు వస్తారు అప్పుడు ఐజీ మనం చెప్పినట్టు వింటాడు టింకు ఇది నీకు థాంక్యూ అంకుల్ బంటి ఇది నీకు వస్తా అంకుల్ వెళ్ళండి వాట్ మేడ్ యువర్ హీరో అంకుల్ అంటున్నారు ఎవరి పిల్లలు నాకు గాడ్ ఫాదర్ లాంటి ఐజీ శర్మ గారి మనవలు ఈ వైజాగ్ లోనే చదువుకుంటారు ఓ మై గాడ్ పిల్లల్ని ఎవరు కిడ్నాప్ చేస్తారు వాణి కమ్ ఆన్ మిస్టర్ విక్రమ్ కన్న కొడుకును పోగొట్టుకున్న నేను అతని బిడ్డలైన ఈ పసివాళ్ళను చూసుకుంటూ బ్రతుకుతున్నాను అలాంటి వీళ్ళని కాపాడి నాకు అప్పగించినందుకు ఈ రుణం ఎలా తీర్చుకోవాలి సార్ ఇందులో నేను అవేం మాట్లాడండి పసివాడిగా ఉన్న వీణ్ణి తీసుకుని దిక్కుదోచక మీ నీడకు వచ్చిన నాకు ఆ రోజు అమ్మగారు మీరు ఆశ్రయం ఇచ్చారు అన్నం పెట్టి ఆదరించారు అలాంటి మీరు వీడి రుణం తీర్చుకోవడం ఏమిటి అవును సార్ నన్ను పెద్ద చదువు చదివించారు ప్రజారక్షణ కోసం పోలీసు వృత్తిని చేపట్టాలని నాకు ఈ దారి చూపారు మీకు ఈ మాత్రం సహాయం చేయడం నా అదృష్టం సార్ సార్ పిల్లలు కాపాడడంలో తను అటుడికి ఎంతే హడావుడి చేసింది తన పొగటం లేదని నన్ను డొక్కలో పొడుస్తుంది చూడమ్మాయి ఆడపిల్ల వయ్యుండు కూడా విక్రమతో పాటు ఇంత సాహసం చేసినందుకు నిన్ను అభినందిస్తున్నాను అమ్మ లక్ష్మీదేవి నీ కొడుక్కి తగ్గ ఇల్లాలి కోసం నువ్వు పెద్దగా వెతుకోవాల్సిన అవసరం లేదనుకుంటా ఏమిటిలా వచ్చావు మీరు నాకు డాన్స్ నేర్పుతానన్నారుగా ఇవాళ చాలా మంచి రోజు అవును సుమి ఏకాదశి శుక్రవారం అమృత ఘడియలు ప్రారంభిద్దాం ఏరా బావురు పిల్లి వేస్తావా ఏమిటి గిన్నెడు దద్దోజనం తిన్నావు బట్టకవే ఉతుకుతాను బామ్మ లేకపోతే తమరు నన్ను ఉతుకుతారు కదా అవును బామ్మ నాకు తెలియక అడుగుతాను ఆ కళ్ళు మూసుకుని నడితే దురభ్యాసం ఏమిటి నీకేం తెలుసురా గిలక్కాయ్ ఏంకాయ్ గిలక్కాయ్ కార్తీక మాసంలో ఇలా కళ్ళు మూసుకొని శివనామస్మరణ చేస్తే తిన్నగా కైలాసానికే వెళ్ళిపోతాండ్రా అలాగా ఆ కళ్ళు మూసుకుని వేసే నాలుగడుగులు ఇలా వేసావంటే ఇప్పుడే వెళ్ళిపోతావు కైలాసానికి ఏమిట్రా కూస్తున్నావు గొట్టంలో గుండు పెట్టమంటావా గొట్టంలో గుండు పెట్టమాకమ్మా కాకులు చచ్చిపోతాయి అలాగేనమ్మా జమ్ జమ్ తక్క జమ్ 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 తక్క జమ్ తక జమ్ తక జమ్ తక 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 రీం దిత్తా తక జమ్ తక జమ్ తక జమ్ తక 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 జమ్ తక జమ్ తక జమ్. ఏదేమైనా సర్వమంగళం ఈ అరిడి తోకల పథకం అంత సజావుగా సాగుతోనే అనుకోవడం లేదు. సాగి తీరుతుందయ్యా. గుళ్ళోకి వెళ్ళిన బామ్మ కళ్ళు మూసుకొని శివ శివ శంభో అంటూ ఇంట్లోకి అడుగు పెట్టడం ఖాయం. ఏదో తొక్క మీద కాలు వేస్తుంది, దాంతో సర్రున ఈ చప్టాబండ మీద జారి గుండు గుమ్మడికాయలా పుట్టుక్కర పగిలిపోతుంది. లేకపోతే ఈ సర్వమంగళాన్ని హింస పెడుతుందయ్యా. ఈ దెబ్బతో 4 రోజులు మంచాన పడుతుంది, నా ప్రాణానికి హింస తప్పుతుంది. బామ్మ వచ్చేస్తుంది. వస్తోంది వస్తోంది. హరహర మహాదేవ శంభో శంకర శంభో శంకర హరహర మహా. జారిపడి గుండు చిత్త కొట్టుకో. హరహర మహాదేవ శివ శంభో పడిపో పడిపో. హరహర మహాదేవ శంభో శంకర హరహర మహాదేవ శంభో శంకర హరహర మహాదేవ. అమ్మ బామ్మ ఒక్క తొక్క మీద కూడా కాలేయకుండా రాజహంసలా నడిచి వెళ్ళిపోయావు కదే. సర్వమంగళం. ఆవిడ భక్తే ఆవిడ కాపాడింది సుమి. గురుజీ అడిగా ఇక అడిగిన తడగను చూసే నా కొడుకు. రావే రావే మధుబాల. రేయి పవలై హాయి తెగలై రెచ్చిపోనా రాధా. అల్లరి హద్దుల్లో అద్దిన ముద్దుల్లో అది మోహమా ఇది దాహమా. రావే రావే మధుబాల విన్న కన్నని గోతా. కొంట మేడం జంట తాళం జతులు నేర్పేస్తుంటే ఐక చెంగే పట్టు పరుపై నాట్యమాడేస్తుంటే తనుల కవ్యంపు తలగడ చేయంపు దేశీ తాళంపు దారి రాలంపు ఓకే సుందరి జల్దీ రామరి रे रे रावे रावे मधुबाला पिन्ना कन्ना नी गोला ना पीकु चीर नडुगु ई पूल रैक नडुगु ना पीकु चीर नडुगु अडिगा ई पूल रैक नडुगु नी गडगिन नडगन सुसैना ओडुगु औरा బాగుంది సుమి లంక నీకు భామతో ప్రణయం నాకు భామతో ప్రణయం సత్తునారయ్య బండడి చాకరీ చేయలేక తలవంగు తక్కిది మిటై ఇటై चिन्न बेनर्जी गारु पंपिंचारु ఒక రాజ్యానికి ఇద్దరు రాజులు ఉండటం కుదరనట్టే ఒక ఊరికి ఇద్దరు దాదాలు ఉండటం కుదరదు అయితే ఇప్పుడు ఏమంటావ్ ఇద్దరు బలాబలాలు తేల్చుకుంటే ఎవరు మిగిలితే వాళ్ళు ఈ ఊర్ని ఏలుకోవచ్చు అందుకే గౌలిగూడ మా పాత గోడౌన్ దగ్గరికి నీకు దమ్ముంటే రమన్నా ఏయ్ దమ్ము గురించి మాత్రం ఇదంతా ఒక పథకంలా ఉంది మీరు వెళ్తే ప్రమాదం నా మాట విను వెళ్ళొద్దన్నా మీ వాడు కోర్నట్లే వస్తాను సిద్ధంగా ఉండమను ఏమిటిది మంచి రోజు ముహూర్తం బాగుందని పంతులు గారు పదే పదే చెప్పారు అందుకని ఇది నా మెళ్ళో కట్టు 10 కాలాల పాటు క్షేమంగా ఉండేవాడి చేత ఈ తాళి కట్టించుకోవాలి గాని ఏ క్షణాన ప్రాణం పోతుందో తెలియని నాలాంటి వాడి చేత కట్టించుకుంటే ఆ తాళి తొందరగా తెగిపోవచ్చు అట్టంటి మాటలు అనుకో ఈ రోజు నేను వెళ్ళే చోట నా ప్రాణాలు పోయినా పోవచ్చు ఇది నా మెళ్ళో కడితే నువ్వు క్షేమంగా తిరిగి వస్తావని నా నమ్మకం అలాగే తిరిగి వస్తే తప్పకుండా కడతాను వస్తానన్నాడా వెరీ గుడ్ కానీ వాడు నేను తెలుసుకుంటా పిల్లక ఇంత ధైర్యంగా వస్తున్నాడంటే వాడి ప్రాణాల మీద ఆశలుకున్నాడు అన్నమాట అంతేనా మన పిల్ల కూడా ఒకటరా లోపల ఉన్నాడు ఎల్లో ముందు వాడికి ఆ తర్వాత మీ ఇద్దరికి ఏంటి డబ్బా పగులుద్ది సిటీకి రౌడీ అయినా రాజు ఆయన ఒక్కడి ఉండాలి నేను నువ్వు తెలుసుకోవాలి ఇక తేల్చుకోవడాలు లేవు తెలుసుకోవడాలే ఈ స్టేట్ రౌడీని నేనే జరిగే ఈ పోటీలో గెలిచే రాజుని నేనే నేను రేపే బయలుదేరి వస్తున్నాను. విక్రమ్, నువ్వు రేపే హైదరాబాద్ బయలుదేరు. అక్కడ నేను క్రైమ్ బ్రాంచ్లో హైయర్ ఆఫీషియల్గా డైరెక్ట్గా రిక్రూట్ చేస్తున్నాను. ఇవిగో ఆర్డర్స్. ఇలాంటి గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నీకు ఈ అవకాశం ఇవ్వడానికి కారణం ఏమిటో తెలుసా? హైదరాబాద్ సిటీలో కొన్ని రౌడీ గ్యాంగ్స్ అరాచకాలని, అల్లకల్లోలాలని సృష్టిస్తున్నాయి. ఆ దుష్ట శక్తుల ఆటలు అరికట్టడానికి నువ్వు సమర్థుడు అని నా నమ్మకం. మీలాంటి పెద్దల ఆశీస్సులు నాకుంటే నా ప్రాణాలు తెగించాను సార్. ఆ బాధ్యత నిర్వర్తిస్తాను సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నువ్వా? ఎత్తి చేతులు దించకు. ఏమో ఆ చేతులతోనే నన్ను గట్టిగా హక్ చేసుకో. ఏమిటో అంత అర్జెంట్? మనకు కూడా నీతో పాటు హైదరాబాద్ పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. ఈ హ్యాపీ మూడ్ లో ఒక స్ట్రాంగ్ కిస్. డ్యూటీలో జాయిన్ అయ్యాక హైదరాబాద్ లో ఇస్తాను. అప్పటిదాకా వెయిట్ చేయి. హైదరాబాద్ शादी अंते बोकेस इस्तानु घाटू घाटू प्रेमास ये जागु चिपनैया होके देखे ये प्रस्तुता की कामा साधु सुदाम सरी गमा सारी चलोरी हड़ागिरी सुदाम रेपो मापो रामा नुबक्का शादी अंते बोकेस इस्तानु घाटू घाटू प्रेमास ये जागु चिपनैया होके లెఫ్ట్ చూసి రైట్ చూసి ఆచి ఆచి చూచి చూచి కొద్దిపాటి రిస్క్ తీసుకో. పదవి మీద సంతకాలు పెట్టుకో. ముందు చూసి వెనక చూసి హైట్ చూసి వెయిట్ చూసి ఫస్ట్ నైట్ ఫిక్స్ చేసుకో. ప్రేమ పాయకాలు ఫిక్స్ చేసుకో. కిల్లడి కంద సద్ రింగ్ జిమ్ రింగ్ జిమ్ ఉయ్యాలలో గమంది కమ్ 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 కిల్లడి కంద సద్ రింగ్ జిమ్ రింగ్ జిమ్ ఉయ్యాలలో గమంది चलो चलिए अनाथलिए अटुंगी फूल पक्का प्यारे नोकजारी अंडे बोकेस इस्तानु घाट उसके मास ये जागु चिपनैया बोकेस बेटे ये प्रस्तुतान की कामा చాటు కిస్సు కిస్సు రేపు తోండి కస్సు కస్సు ఒప్పుకుంటే చంకని కవా ఆ చిట్టి గుట్టు రట్టు చెయ్యవా బుల్టు బుల్టు తగిలినాక వయసు పొంగులెత్తినాక ఊరుకుంటే ఏమి అందమే చీరజారుకుంటే ఎంత గంధమే చమక్కు రేవులోన చం 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 చూపు చూపు తోట చిం 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 చమక్కు రేవులోన చం 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 చూపు చూపు తోట చిం 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 ఎడమడా చెడమడా మోగించు బేసు బ్రహ్మచారి నువ్వొక్కసారి అంటే బోకేస్ ఇస్తాను ఘాటు ఘాటు ప్రేమ ఎట్లాగు చెప్పనయ్యా ఓకేస్ सुदा सरीगा सारी चलो हड़ागिरी सुदा मुरे पमा परागा जिगन जिंग जन ला 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 आहा जिगन जिंग जन आहा ओके. అన్న ఆ పెద్ద బెనర్జీ కొడుకుని చూడడానికి ఊళ్ళోకి దిగాడు ఈ రోజు సాయంకాలం హోటల్ సరోవర్లో పార్టీ ఇస్తున్నాడు ఈ అండమైన సాయంకాలం ఈ అండమైన వాతావరణంలో మనం అందరం ఇక్కడ ఎందుకు కలిసామో మీకు బాగా తెలుసు దేశ విదేశాలు తిరిగి మన దేశ సంపత్తితో విదేశాల్లో పెరిగిన పెద్ద బెనర్జీ గారు స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంలో మనం అందరం ఇక్కడ కలిసాం తప్పట్లా ఆ తప్పట్లా పద డాడీ ఇతను లోకల్ ఎమ్మెల్యే మిస్టర్ పెంటయ్య నమస్కారం అన్న మరి వీళ్ళంతా ఎవరు పెంటయ్య ఎనకమాల పడి తిరిగే 40 మంది ఎమ్మెల్యేలు అలీ బాబా 40 దొంగలు డాడీ వీళ్ళంతా చెప్పినట్టు వింటారు ఇస్ ఇట్ కూర్చోండి లేవండి కూర్చోండి ఇండియాలో ఎమ్మెల్యేలు ఎంత కంట్రోల్లో ఉన్నారా చెప్పింది చెప్పినట్టు కరెక్ట్ గా చేశారు అబ్బే కొత్తగా మేమేం చేయలేదండి అక్కడ అసెంబ్లీలో రోజు చేసేదే ఇక్కడ చేశాం డాడీ వీళ్ళ రాజకీయానికి మన రౌడీస్ గాని కలిపామంటే ఆంధ్రాని అరిచేతులు దాచుకోవచ్చు వెరీ గుడ్ వెరీ గుడ్ అక్కడ ఉంది కలెక్టర్ కరుణాకర్ గదు అవుననుకుంటా సార్ హలో మిస్టర్ బెనర్జీ వెల్కమ్ టు ఇండియా మీరు ఎన్నో ఏళ్ల నాటి మన పరిచయాన్ని మర్చిపోయినట్టున్నారు సారీ గుర్తు రావటం లేదు గుర్తు చేయండి సరిగ్గా 25 ఏళ్ల క్రితం అడ్డతీగల అడవుల్లో మీరు కాంట్రాక్ట్ చేస్తున్నప్పుడు అడవిలో టేకు ముక్కల్ని గంధపు చెక్కల్ని తమరి అమ్మ మొగుడు సొమ్ములో అమ్ముకుతుంటున్నప్పుడు అమానుషంగా అరాచకంగా నువ్వు చేసే అక్రమాలను బయటపెట్టి అడ్డుపడ్డ ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసి ఆ అన్యాయానికి విలపించి అతని భార్యను క్రూరంగా హింసిస్తుంటే ఆ ఘోరం చూడలేక వాళ్ళ బిడ్డ నీ మీద కురికి నీ చెవి కురికినప్పుడు ఎర్రగా కాలుతున్న ఇనుప ఊసతో ఆ పసివాడి గుండెల మీద నువ్వు కాల్చావు గుర్తుందా ఇంకా ఆ గాయం మాసిపోలేదు ఓ తండ్రి ఉసురు తీసి ఓ తల్లి పేగు కోసి ఓ బిడ్డ బతుకు మీద నువ్వు వేసిన గాయం ఇంకా మండుతూనే ఉంది నీ కోసం వెతుకుతూనే ఉంది అంటే నువ్వు ఆ ప్రతీకారం తీర్చుకోవడానికి నీ కొడుకులు చిత్రవధ చేసి నిన్ను విదేశాల నుంచి ఇక్కడికి దించిన పృథ్వీని కూడా నేను నీ ప్రతీకారం తీరాలంటే ముందు నువ్వు ఇక్కడి నుంచి కదిలితే కదా నువ్వు నీ బలగం ఏకమైనా సరే నన్ను ఏమి చేయలేవు పిచ్చివాడా ఉక్కు పంజరంలో ఉన్నావన్న సంగతి మర్చిపోయావు నీ ఉక్కు పంజరం చీల్చుకుని నీ అస్థి పంజరంతో సహా బయటకు వెళ్తాను ఏ ఆగిపోయావు చంపు చంపు నువ్వు చంపలేవు ఎందుకంటే నన్ను కాల్చిన మరుక్షణంలో నువ్వు చస్తావు ఒక్క బుల్లెట్ నన్ను గాయపరిచే లోపల 10 బుల్లెట్లు నీ శరీరాన్ని తూట్లు తూట్లు చేస్తాయి నేను మరణం చచ్చిన మనిషిని రా కానీ నువ్వు డబ్బు మీద వ్యామోహంతో బిడ్డల మీద ప్రేమతో చావంటే భయంతో ప్రాణం మీద తీపితో బతుకుతున్న వీధి కుక్కవి భయపడకు నిన్నిప్పుడే చంపను నువ్వంత సునాయాసంగా సుఖంగా చావటం నాకు ఇష్టం లేదు బతుకు నీకు నరకం కావాలి గడిచే ప్రతి రోజు నీకు ప్రాణాంతకం కావాలి నడిచే ప్రతి క్షణం నీకు యమగండం కావాలి నిప్పుకి నీళ్ళకి మధ్య పడి సగం కాలిన శవంలా నువ్వు చావుకి బతుక్కి మధ్య నలగలేక కుళ్ళి కుళ్ళి చావాలి అందుకే నిన్ను వదిలేస్తున్నాను పద గెస్ట్ని కదా కారు వరకు సాగనంపడం అతిథి మర్యాద అనిపించుకుంటుంది కాస్త నవ్వు మోహం పెట్టు అతిథి మర్యాద నువ్వు ఏమిటండి వాళ్ళిద్దరూ బండ శత్రువులాగా దెబ్బలాడుకుంటారనుకుంటే ప్రాణ స్నేహితుల్లాగా కలిసి వస్తున్నారు కొంపదీసి ఇద్దరు కలిసి కొత్త పార్టీ ఏదైనా పెట్టట్లేదు కదా మరీ వెర్రి వెంగళప్పలా మాట్లాడకండి మా డాడీ మీ కళ్ళకి కర్రి వెంగళప్పలా కనపడుతున్నాడా ప్రాణ స్నేహితుడిలా నటిస్తూ ప్రాణాలు తీయటంలో మా డాడీ గ్రేట్ అతిథిని కదా థ్యాంక్ యూ ఎస్ సర్ మీరు నామే పెట్టి బాధ్యతను స్వీకరించి ఈ సిటీలో ఉన్న రౌడీల్ని గోండాల్ని నామరూపాలు లేకుండా చేస్తాను. స్వామి డాన్స్ పాఠాలు నేర్పడానికి ఈ ఊరు వచ్చి నాగమణి దగ్గర ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నాను. నీ దయవలన నా కథ సుఖాంతం కావాలి సుమి. నిజం చెప్పరా, 25 ఏళ్ల క్రితం రంగడు కుటుంబం మొత్తాన్ని నాశనం చేశావా? మొత్తాన్ని మంటల్లో కాల్చేశాను బాస్. అప్పుడు అందరూ చచ్చారా? అందరూ చచ్చారు బాస్. చావలేదురా, అందుకే నువ్వు ఎప్పుడు చేస్తున్నా. ఒరే పాన్పరాజ్, మన చెల్లప్పను చంపేశారా? వాడి బాడీ ఇక్కడ, ఆత్మ ఎక్కడో. ఏంట్రా ఇది? అడు నన్ను కాపు చేయకు, పనికి వాళ్ళ పిలక. అబ్బరా వెళ్ళిన పని ఏమైంది? వాడు ఎంత చెప్పినా వింటలేదు సార్. అలాగా, నో పార్కింగ్ ప్లేస్ లో కారు పెట్టానండి, దయచేసి తీసేయండి సార్. ఇది పెద్ద బెనర్జీ గారు కారు తెలుసా? తెలుసు సార్, కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆఫీసర్ చాలా పవర్ఫుల్ సార్. పవర్ఫుల్ పాన్ పరాకు డబ్బా. ఎవరా ఆఫీసర్? అరుగో వస్తున్నారు మా ఆఫీసర్. ఏమిటి కారు ఇక్కడ పెట్టారు? నో పార్కింగ్ బోర్డు ఉందా చూడలేదా? తెలిసే పెట్టాం. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అంటే పట్టాకట్టు లాంటి మనిషి అనుకున్నాం, కానీ ఇలాంటి పాన్ పరాకు డబ్బా అనుకోలా. షట్ అప్. ఏయ్ మిస్టర్, మర్యాదగా కారు ఇక్కడి నుంచి తీస్తారా? తీరా. కారు తీయాలా? నువ్వు వస్తానంటే కారు డోర్ తీస్తా మేడం. నువ్వు కారు ఎక్కాక నీ ఒంటి మీద డ్రెస్ తీస్తా. షట్ అప్. సారు, ఆ ఫేస్ ఎక్కడో చూసినట్లేదు. లాఠీతో ఆడుకుంటున్నావు, లాఠీ పవర్ ఏంటో నీకు తెలిసినట్లేదు. మర్యాదగా కారు తీస్తావా లేక లాఠీ పవర్ ఏంటో చూపించమంటావా? తీ కార్. ఏ మిస్టర్, మేమెవరో తెలిసే మాట్లాడుతున్నావా? తెలుసు. పెద్ద బెనర్జీ అని పేరు పెట్టుకున్న పెద్ద గోండావి నువ్వు, చిన్న బెనర్జీ అని పేరు పెట్టుకున్న చిన్న ఆకురౌడి వీడు నీ కొడుకు. కమాన్. చెత్తలో పడేశాడు. చచ్చి, మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు మీద ఊర కుక్కల్ని వ్యాన్ ఎక్కిచ్చి తీసుకుపోయినట్టుగా మిమ్మల్ని మీ కారులోనే కూర్చోబెట్టి పైకి లేపి ఈడ్చుకుపోయారు ఆ ఎస్పీ. మొన్నటికి మొన్న మన పార్టీకే వచ్చి మా అందరి ముందు మెడ మీద తుపాకీ పెట్టి పెంపుడు కుక్కలాగా తన కారులాగా ఈడ్చుకుపోయాడు ఈ పృథ్వీ. అయ్యా, తమరి బటుకే ఇంత కుక్క బటుకైపోతే ఇక మా బటుకు గుర్తు చేసే అంత గొప్ప విషయం కాదు. అసలు ఆ పృథ్వీ ఎస్పీ ఒకే పోలికతో ఉన్నారేమిటి? కొన్ని సినిమాల్లో పోలీసు వాడు ముందు దొంగలాగా వచ్చి అన్ని విషయాలు తెలుసుకుని శోభన్ సాటుకు ముందు నేనే అసలైన ఆఫీసర్ని, యువర్ అండర్ అరెస్ట్ అంటూ ఉంటాడు. అలాగే వాడు వీడు ఒకడేనేమో. నాన్న, నేను నీకు సెకండ్ హ్యాండ్ కొడుకునే అయినా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, కాచుకు. ఆ ఎస్పీ గాడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. ఈ పృథ్వీ గాడు ఈ పూట అంకాలమ్మ గుడిలో పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ రోజు వాడి పెళ్లి. అవును, జరగకూడదు. వాడికి పెళ్లి రోజు కాదు, చావు రోజు అవ్వాలి. ఆంటీ, విక్రమ్ అన్నాడు లోపల ఉన్నాడు. వెళ్ళమ్మా. మీరు గుడికి వెళ్తున్నారా? అవునమ్మా, ప్రతి వారం నేను గుడికి వెళ్ళి పూజ చేసేది నా బిడ్డ క్షేమంగా ఉండాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమ పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శంకరనాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం నరసింహాయ నమః, ఓం అనితాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం అన్నయ్యకు గుండు పగిలింది మీ నాన్నకు గుండె రగిలింది అన్నయ్యకు శారీరక బాధ మీ నాన్నకు మానసిక వ్యధ అందుకే డాక్టర్ రామూర్తి అన్నయ్యకు మందిస్తున్నాడు అందుకే రౌడీ రాముడు మీ నాన్నకి మందు పోస్తున్నాడు ఇంతమంది బాధలకు కారణమైన ఆ పృథ్వీగాడి పరిస్థితి ఏమిటో ఏమండి ఏ బాధ లేకుండా పెళ్ళైపోయింది చిలకలాంటి ఆ పిల్ల దగ్గరికి శోభన పేరుతో చేరుతూ ఉంటాడు శోభనమా చిలకతోనా सखी चली तेरे जाबिली तीरनी सुखालल ती प्यार कली Glad to meet you, Mr. Vikram. नी sincerity, dynamism गुरी आईजी गारी चेप्ते विन्नानु. Thank you, sir. निन्नु प्रत्येकंगा असम्मतिकी अंडगा उन्न रौडील मीद कन्नेयडानिकी निन्नु इक्कडिकी पिलिपिंचानु. विन्नानु, sir. रौडीलु राजकीय मुसुगुलेसुकुनी ई राष्ट्रान्नि नाशनं चेयाలని चूस्तुन्नारनि ई पदवि मीदे कादु मी प्राणाल मीद कूडा अटाक चेयाలని प्लान चेस्तुन्नारनि ना अनुमानं. नेनु गांधी गारी कंटे गोप्पवाडिनि कादय्या. नाकु कावाल्सिंदी राष्ट्र प्रजल श्रेयस्सु. प्रजल कोसं बतिके अति तक्कुव मंदि राजकीय नायकुल्लो मीरु ओकरु, sir. मीलांटि वारि प्राणालु कापाडुकोवडं वर्षं पड़िंदी भूमाता चल्लबड़िंदी आकाशं वेलिविरिसिंदी ना हृदयमू चल्लबड़िंदी जबरती पृथ्वी मा इंटिकी पार्टीकोच्ची मा नान्ननु बेदरगोट्टडमे काकुंडा पसिवाण्णनु कूडा चूडकुंडा ना मीद बुरद कोडतावा निन्नु बुरदा मल्ली वीडवड़ इंस्पेक्टर विक्रम अटु वेल्लिन पृथ्वी बुरद कोट्टाडनी इटु वेल्लिन नुव्वु बुरद कोडिते अतने कोट्टाडनी नेनु अनुकुंटाननी नुव्वेला अनुकुन्नावु विक्रम अब्बा ओ నువ్వెవరు బాబు నటరాజ దత్తాత్రేయని డాన్స్ మాస్టర్ అండి సైకిల్ తొక్కుతుంటే ఎదురు కారు వచ్చింది దాంతో కంగారు వచ్చాను తాళం తప్పి మేమే పడిపోయాం శుభ్రంగా నీళ్ళతోటే కడుక్కోమా ఆల్రెడీ ఒకడు ఉన్నాడు మళ్ళీ వీడవడు ఆ ఎస్పీ విక్రమ్ గాడు ఓ పక్క నుంచి రెచ్చిపోతున్నాడు ఈ పృథ్వీ గాడు ఇంకో పక్క నుంచి ఉటికేస్తున్నాడు వీళ్ళిద్దరూ ఎడా పెడా వాయించేస్తున్నారండి పిచ్చి పార్పరాకు పాపారావు ఎడా పెడా వాయించడానికి ఇద్దరు కాదు ఒంగునుంటే ఎదరు నుంచి సైకిల్ తో గుద్ది పడేయడానికి మూడో వాడు ఒకడున్నాడు ఒరేయ్ వాళ్ళు వెనక నుంచి బురద కొడితే నువ్వు ఫ్రంట్ నుంచి డిఫరెంట్ డిజైన్ లో పాన్పరా కొట్టావు కదరా పాపిగా ఓకే ఓకే నాన్న నేను నీ సెకండ్ హ్యాండ్ కొడుకునే అయినా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఒకటిస్తాను పృథ్వీ విక్రమలే కాదు వాళ్ళ పోలికలతో మూడో వాడు దత్ అని ఒకడున్నాడు వాడు తకటికితో డాన్స్ మాస్టర్ వీళ్ళ పోలికలతో మూడో వాడు ఉన్నాడు అయితే వాడు నాకు కావాలి పిచ్చి అన్న ఇద్దరి మధ్య మధ్యలలా వాయించబడుతున్న మనకు మూడో వాడు ఎందులకు ఓహో వాళ్ళిద్దరిని ఏమీ చేయలేని మనం వీడిని కొట్టి కక్ష తీర్చుకోవడానికి కాదురా వాడు మన చేతిలోకి వస్తే శర్మని ఫినిష్ చేయొచ్చు వృద్ధిని జైలుకు పంపొచ్చు నాగరాజ బుస్ నాగరాజ బుస్ నాగరాజ బుస్సు అబ్బా ఇదిగో సర్వమంగళం నువ్వు బుస్సు గిస్సని భయపెట్టకు నాకు అసలు పావులంటే భయం తెలుసు కదా ఏదో నాగమణి పుట్టా ముక్క అంటే వచ్చాను గాని అసలు నాగమణి ఎత్తుకెళ్ళిపోతాడు ఏమిటా ఏమిటి ఆడపిల్ల మీద ఈ దౌర్జన్యం ఏమిటా నువ్వెవరా కుయ్య నేనే కుయ్యను గియ్యనేం కాదు తెలుసా నా పేరు నటరాజ్ దత్తాత్రేయ డాన్స్ మాస్టర్ ఆ మూల కూర్చొని డాన్స్ చేసుకోపో సర్వమంగళం మనం హెల్ప్ చేయడానికి ఎవరైనా పిలుద్దామంటావా ఎవరినో పిల్లడం ఏంటి నువ్వే వెళ్ళి కొట్టు అమ్మో నాకు నాట్యం తప్పించి ముష్టియుద్ధాలు అవి రావు కదా ముష్టియుద్ధాలు ప్రత్యేకంగా ఉంటాయంటావా నాట్యాలే వీరావేశం చేస్తే ముష్టియుద్ధం అవుతుంది వెళ్ళు నీ కర్మలే కత్తులుగా చేసుకుని నటరాజులా విజృంభించు అంతేంటావా అంతే అయితే నువ్వు చేతి పలుకు భలే తన్నేలే దెబ్బతో తెక్క కుదిరింది రేపు సర్వమంగళం రౌడీలు వస్తున్నారా నువ్వు జతి చెప్పు నువ్వు జతి చెప్పరా సర్వమంగళం జతి ఏంటి జతి జతి జంటికి లేవనా కావద్దు ఆహా జతి ఏయ్ సర్వా కావగొట్టు పదకల్లు కావగొట్టు బాబు ఇంటికి వెళ్ళి కాపురం పెట్టించుకో ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి వెళ్ళమంటే వెళ్ళవే వెళ్ళు ఇదిగో గుండువారు అబ్బాయి నిన్నే లే వెళ్ళు అమ్మో గురువా వీడి ప్రాణాలు పోయినట్టున్నాయి ఏమిట్రా అశుభం మాటలు ఏ అబ్బాయి లేలే ఎంత ఘోరం జరిగిపోయింది ఈ విషయం పోలీసులు తెలిస్తే ఇంకేమైనా ఉందా మా గురువు గారిని లాక్కెళ్ళి జైల్లో పెడతాను ఇప్పుడు ఏం చేద్దాం ఒరే సర్వమంగళం నాకేం తోచడం లేదురా ఇప్పుడు ఏం చేద్దామంటావు ఎవరైనా చూసేలోపు ఈ శవాన్ని తీసుకెళ్ళి నాగరాజా ఎవరైనా చూస్తారేమో తొందరగా పూడ్చే గురువా నమస్కారం అండి మమ్మల్ని ఎందుకు పిలిపించారో ఏమిటో త్వరగా సెలవివ్వండి మాకేదో కంగారు కంగారుగా ఉంది పాపారావు వాళ్ళని మనం ఎందుకు పిలిపించామో చెప్పు బాబు నీ పేరేంటన్నా దత్తాత్రేయ అండి ఈ చిత్రాలన్నీ కలిపి ఒక విచిత్రమైన కథ చెబుతాయి ఫోటోలు సరాచరి నేరుగా పోలీసులకి అండదేస్తే చంపిన వాడికి ఉరి శిక్ష సాయం చేసిన వాడికి జైలు శిక్ష అంత పని చేయకండి మేమేదో ఆవేశంలో చేసాము కానీ కావాలని చంపలేదు ఏమండి ఆ ఫోటోలు మాకు ఇచ్చేస్తే చింపేసుకుంటాం అలా చింపాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి చెప్పండి ముందు నువ్వు వేషం వేయాలి వేస్తాను రానాయన నాట్య కళాభూషణ దా సిగ్గుపడతావు ఎందుకు రామా నటరాజా సర్వమంగళం ఏమిటో ఆ తుపాకులు గట్రా చూస్తుంటే గుండె దడదలాడిపోతుంది నాకు అలాగే ఉంది గురువు గారు ఏం పర్లేదయ్యా 2 నిమిషాలు అయిపోతుంది భయం లేదంటే దినమే అయితే 5 నిమిషాలు పని అయిపోతున్నాయి బొట్టు ఉండకూడదు నా పర్ఫెక్ట్ సరే ఇంతకు నేనేం చేయాలో చెప్పలేదు సుమి ఈ రోజు ఏప్రిల్ 1 మా ఫ్రెండ్ ను నువ్వు ఫూల్ చేయాలి ఇదిగో పులులని పిస్తోల్ తీసుకో ఈ వేషంలో ఆ ఫ్రెండ్ ని చంపినట్టు నువ్వు నటించాలి గబుక్కుని చనిపోతే ఏం చచ్చిపోవయ్యా అందులో గుళ్ళులేవని చెప్పాం కదా నష్టపెట్టావేంటి అడుగు నువ్వు చంపినట్టు నీ చేతుల్లో చచ్చినట్టు నటించే మనిషి వస్తున్నాడు యాక్టింగే కదా కానీ కట్టుండి అలా కొప్పుకులిపాడు కొంపదీస్తే హరి అన్నాడా? హరి లేదు గిరి లేదు నువ్వు పద కంగారు పడకు వెళ్ళి చూస్తావండి. పెద్ద యాక్టింగ్ చార్జ్ చూసుకుంటారులే నువ్వు పద బాబు పద బాబు పద బాబు. ఐజీ శర్మను చంపేశారు ఏమిటి? ఐజీ శర్మ గారిని హత్య చేశారా? ఐజీ శర్మను చంపేశారా? తండ్రి లేని నన్ను మీ కొడుక దగ్గర తీసుకుని ఆదరించారు. అలాంటి మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా చంపి ఈ పసివాళ్ళని అనాథలు చేశారు. వాళ్ళు ఎవరైనా సరే ఊరికమ్మ ఎక్కిస్తాను. ఇప్పుడు నువ్వు ఈ పాముని మేడ మీద ఉన్న డాన్స్ మ్యాచ్ మీద పడి ఐజీ శర్మని పృథ్వీయే చంపినట్టుగా మనం తీసిన ఫోటోలు నేను ఎస్పీ విక్రమ్కి అందజేస్తాను. దాంతో విక్రమ్ చేతిలో పృథ్వీ ఫినిష్, ఈ పాము కాటుతో డాన్స్ మాస్టర్ ఫినిష్. వండర్ఫుల్ పిలక, ఈ పామును కడప నుండి పట్టుకొచ్చావా? కడపలో పాములుండవయ్యా, బాంబులుంటాయి. వెళ్ళు. ఏమిటి నాగమణి, జడతో నాకు మీద నాట్యం చేస్తున్నావు? నువ్వు చాలా చిలిపిదావు సుమి. ఏమిటి బుస్సు బుస్సు? బామ్మ చూస్తే కాకిని కాల్చడు కాల్చేస్తుంది సుమి. అదేమిటి, నువ్వు ఇక్కడుంటే మాట ఎక్కడి నుంచి వస్తుంది? నాగరాజా, శేషు, ఫణీంద్ర, నాగేశ్వర, సుబ్రహ్మణ్య, నీ అష్టని అష్టోత్తరం ఆపి నా కష్టాలు గడ్డెక్కింది తల్లి. కథలకు అది కాదు బామ్మ. తండ్రి నువ్వు కదలకు అలాగే ఉండు, నీకు పూజలు కనిపిస్తాను తండ్రి. అమ్మాయి నువ్వు వెళ్ళి పసుపు నీళ్లు పూజ సామాన్లు పట్ల వెళ్ళు. అమ్మో, వీళ్ళు చేసే హడావుడు చూస్తుంటే పావులు పొట్ట మీద పెట్టి గుడి కట్టేలా ఉన్నారు. ఏంటి బాబా ఏమైంది? దీన్ని చేత్తో తీసేసిన కాపాడరా. ఎవరు నేనా? చేత్తోనా? అయ్యి బాబోయ్, ఇది తిరిగిందండి తండ్రి. ఉండండి, నా వల్ల కాదు బాబోయ్, ఉండండి. నువ్వేం భయపడకు గురు, దీంతో నా బుక్కలు బూరెలా ఉబ్బేటట్టు ఊది ఊది సంగీతంలో ముంచి చంపేస్తా. గట్టిగా రావురా, దానివసరి పావులు చూడు ఎందంటే కాటేస్తుందిరా. బాబుగారు ఆపకరా, దండం పెడతాను, ఊతూనే ఉండు. బాబు చాలా అదృష్టవంతుడివి, నాగరాజు మీద నీ మీద పడింది. నీకు రాజయోగం ఉంది బాబు, అందుకే మా అమ్మాయి నీకిచ్చి పెళ్లి చేస్తాను. పెళ్లి తర్వాత పాము వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? మన సంగీతం వింటే ఎలాంటి పామైనా సరే దడదలాడి వెళ్ళిపో. నాగరాజా, భయపెడితే భయపెట్టావు గాని కాదు కాదు అనుకున్న మా గురుడికి పెళ్లి కుదిరిచ్చావు. నమస్తే తండ్రి, నీకు కొబ్బరికాయ కొడుతున్నాను. జై నటరాజా. కొట్టు కొబ్బరికాయ ప్రేమకి ముందు పెట్టు, పెట్టు పెళ్ళికి లగ్గం పక్కకి ముందు. పెట్టో కొట్టు కొబ్బరికాయ ప్రేమకి ముందు పెట్టో పెట్టో పెళ్ళికి లగా అక్కకి ముందు ముద్ద బంతి పువ్వా ముద్దులాడనివ్వా రాజుకుంది రవ్వా మోగనివ్వు మువ్వా కసికోనలోన కాటు వేయనా పుస్ అబ్బస్ కొట్టు కొట్టు కొబ్బరికాయ ప్రేమకి ముందు కొట్టు పెట్టో పెట్టో పెళ్ళికి లగా అక్కకి ముందు విరితూపు యమగుందే నీ షేపు సొగసుల ఊపు సగనే రేపు పెట్టమాకు సోపు ఇక ఆపు నీ కిల్లాడి టైపు లేపుతోంది తాపు ఎదలో కైపు అందాలన్నీ నందామయ్యా తీరి కానీ తిందామయ్యా ఓడిలో లవ్ బడిలో చదివించేయనా మాయమ్మ వెన్నెల్లో నా వెన్న ముద్దాలాగించేసేనా పుస్ కొట్టు కొట్టు కొబ్బరికాయ ప్రేమకి ముందు పెట్టు పెట్టు పెళ్ళికి లగ్గం అక్కకి ముందు తహతహలాడు మగమాటో తెలిపిందే ఓ రోటు తమకపు నైటు తకదిలి రైటు ఇచ్చేశాలే తాంబూలాలు పెట్టిస్తాలే పేరంటాలు లలన సతిరతిని మరిపించేసుకో కొట్టు కొట్టు కొబ్బరికాయ ప్రేమకి ముందు పెట్టు పెట్టు పెళ్ళికి లగ్గం అక్కకి ముందు ముద్ద బంతి పువ్వా ముద్దులాడనివ్వా రాజుకుంది రవ్వా మోగనివ్వు మువ్వా కసికోనలో నా కాటు వేయనా పుస్ అపుస్. ఏమిటిది మీరు చేసిన ఘనకార్యానికి? ఘనకార్యమా? అబ్బో అయితే నేను తండ్రి కాబోతున్నానా? అలాంటప్పుడు ఇందులో నీకు భాగం ఉంది. గౌరవనీయులైన ఎస్పీ విక్రమ్ గారు, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ నైన్ నేను ఉదయం నేచర్ ఫోటోలు తీయడానికి సంజయ్ పార్క్కి వెళ్ళాను. అనుకోకుండా అక్కడ జరిగిన ఘోరాన్ని చూసి వెంటనే ఫోటోలు తీశాను. నా కళ్ళ ఎదురుగానే గోండా పృథ్వీ ఐజీ శర్మ గారిని కాల్చి చంపాడు. పక్క నుంచి చూస్తే ఈ పృథ్వీ కొంచెం నీలాగే ఉన్నాడు కదా. మనుషులు పోలిన మనుషులు ఉండొచ్చు, కాకపోతే ఇలాంటి హంతకుడు నా పోలికతో ఉండొచ్చు. సిగ్గుపడుతున్నాను. దేవుడు లాంటి శర్మ గారిని దారుణంగా చంపిన ఆ పృథ్వీని వదిలిపెట్టాను. వాడిని అరెస్ట్ చేసి కోర్టులో నిలబెడతాను. తప్పించుకోవాలని ప్రయత్నిస్తే నా చేతులతో నేనే కాల్చి పారేస్తాను. వచ్చే అబద్ధం నేనేమిటి? అజయ్ శర్మ గారిని హత్య చేయడం ఏమిటి? ఇదంతా బెనర్జీ ముఠా వాళ్ళు చేసిన ప్లాన్ అయి ఉంటుంది. అవునా? వెంటనే ఎవరు? పృథ్వీ, ఎలా ఉంది నా ప్లాన్? ఎస్పీ విక్రమ్ నీ కోసం బయలుదేరాడు. తప్పించుకోవాలని చూస్తే కాల్ చేస్తాడు. పోలీసు వాళ్ళు కాల్చి చంపడానికి ముందే నిన్ను నీ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేస్తారు. త్వరగా అమ్మాయిని హాస్పిటల్ తీసుకు. కొట్టి మనిషి కూడా Mugguru speaking. Is it? Hospital Peru? Okay. Then when I'm Bailey Chestnut. Yes, immediately. Doctor? Don't worry. She's all right. Okay, doctor. Sir, मेरे wireless message sir. रुद्र आ चुके तेलसुन डाटा. Yes, बुद्धविना. आउन sir. ये कौन डालू? जी के अस्पताल दिल्शिक नगर. Okay, come on, move. प्रतिरूम चेक चेंडी. Go ahead. Oh, I'm sorry. Excuse me, doctor. इकड़ा वक्का. नूवो. Sorry, मेरू. Vikram, crime branch. ना पोलिगुल तो ना वक्का नैरस्तुरी का चार्ज पर डाटा दी माँ इनफॉरमेशन होचेंडी. आतने गुरी. इपढ़े विली पेड़ सर. इन तक मुंदे आतने मनसुल होची. आतने बालांतंगा इकड़ने ची तीस किलो पेड़ सर. Damn it. कुछ चलो तपितु पेड़ ना मटा. कानी वक्कवेशन सर. आतने इकड़े तीस कुचिंदी वाला मदरे सर. What? आउन सर. आतने के रक्तम तक वेते आवेडे इच्छन. प्रस्तुत आवे रेस्ट తీసుకుంటూ వేరే రూమ్ లో ఉన్నారు. పృథ్వీకి తల్లు ఉన్నారన్నమాట. ఆవిడ్ని కలుసుకుంటే వాడి జాడ తెలుస్తుంది. డాక్టర్ ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉంది? పై ఫ్లోర్ లో రూమ్ నంబర్ 1 లో ఉన్నారు సార్. చూడనమ్మా బాబు నీకు దెబ్బ తగిలి అంటే నువ్వు నాలాగే మోసపోయావన్నమాట బాబు ఈ రోజు నువ్వు రక్తం ఇచ్చి బతికించింది నా పోలికలతో ఉన్న పృథ్వీ అనే నేరస్తుణ్ణి వాడు నీ కారణంగా బతికి బయటపడ్డాడు బట్ ఐ డోంట్ లీవ్ దట్ ఫెలో ఐ విల్ సీ హిస్ ఎండ్ భగవంతుడా వాడు నేను లేడనుకుంటున్న పెద్ద కొడుకు పృథ్వీ అంటాడా? నమస్కారం అమ్మా. మీరు పృథ్వీ గారి నీడలో బ్రతుకుతున్న అనేక మంది అభాగ్యులు నేను ఒకదాన్నమ్మా. ప్రతి ఆడదానిలోనూ అమ్మను చూసుకొని వారికి సహాయం చేసే ఆ బాబు దేవుడమ్మా. మా అందరి దేవుణ్ణి కాపాడిన మీకు మేము రుణపడి ఉన్నాం. మిమ్మల్ని ఫోన్ చేయమని ఈ నంబర్ ఇచ్చాడమ్మా. అవును సీత, అమ్మను చూశాను. మా అమ్మ నేను కళ్ళారా చూశాను. దేవతల కళ్ళు కురిపించే అమ్మ రూపాన్ని ఇన్నాళ్లకు మళ్ళీ చూశాను. నేను చూశాను సీత. ఏమండి, మీ అమ్మగారు మంటల్లో కాలిపోవడం చిన్నప్పుడే చూశానని చెప్పారు. ఇప్పుడు మీరు ఎవరినో చూసి? కాదు సీత, ఆవిడ మా అమ్మే. మా అమ్మ బతికే ఉంది. ఈ మహానగరంలో ఎక్కడో ఉంది. అనుకున్నట్టుగానే నేను ఇచ్చిన ఫోన్ నెంబర్ అమ్మ చేతికి అందితే అమ్మ ఖచ్చితంగా ఫోన్ చేస్తుంది. ఆ నమ్మకం. అది అమ్మ ఫోన్. మా అమ్మ నాకు ఫోన్ చేసింది. అమ్మంటే మెరిసే మేఘం, నాన్నంటే నీలాకాశం, నువ్వేల శాదీపం, నువ్వే మా తారాదీపం, పూజా పుష్పం. జీవితం అంతా నడిచి నడిచి అలసిపోయింది నాకు. ఇంతకాలానికి శాంతి లభించిందమ్మా. బాబు, కరిగిపోయిన కలలాగా శాశ్వతంగా లేవనుకున్న నిన్ను మళ్ళీ ఇలా చూడ్డం ఈ అమ్మ చేసుకున్న పూర్వజన్మ పుణ్యవరా. పద బాబు, ఇంటికి వెళ్దాం. తమ్ముడిని కలుసుకుందావు గాని. లేదమ్మా, నేను ఇప్పట్లో తమ్ముడిని కలుసుకోలేను. అదేంట్రా, వాడికో అన్నయ్య ఉన్నాడని తెలిస్తే ఆనందంతో పొంగిపోతాడురా. కాదమ్మా, నేను వాడి అన్నయ్యని తెలిస్తే ఆవేదంతో కుంగిపోతాడు. బాబు. అవునమ్మా, చట్టం దృష్టిలో నేను నేరస్తుణ్ణి. చట్టానికి కట్టుబడి నన్ను పట్టుకోవాలనుకునే పెద్ద ఆఫీసర్ తమ్ముడు. ఇప్పుడు నేను అన్నయ్యని తెలిస్తే వాడు ఆ నిజాన్ని తట్టుకోలేడమ్మా. డిపార్ట్మెంట్కే గర్వకారణమైన తను తోటి అధికారుల ముందు తలెత్తుకుని తిరగలేడు. పై ఆఫీసర్లు తన్నే అవమానించచ్చు, అనుమానించచ్చు, అసలు ఉద్యోగం నుంచే తీసేయచ్చు. ఇలాంటి పరిస్థితి తమ్ముడికి రాకూడదమ్మా. బాబు, ఇంతకాలం మాకు దూరంగా అనాథలా బ్రతికావు. ఏ రోజు మేముండి కూడా ఎవరూ లేని వాడిలా ఉండటం ఏమిట్రా? తప్పదమ్మా. 25 ఏళ్ల క్రితం నీ పసుపు కుంకాలు చెరిపేసి మన బతుకులు బూర్ది పాలు చేసిన వాడి కోసమే ముళ్ళు రాళ్ళు ఉన్న ఈ దారిలో నేను ముందుకు సాగిపోతున్నాను. ఈనాటికి ఆ పెద్ద బెనర్జీ ఆచూకీ తెలిసింది. ఈ సమయంలో విక్రమ్ నా తమ్ముడని తెలిస్తే వాడికి, వాడితో పాటు నీకు కూడా ఆ దుర్మార్గులు ప్రమాదం తలపెట్టచ్చు. అలా జరగటానికి వీల్లేదు. ఆ పెద్ద బెనర్జీని నా చేతులతో సర్వనాశనం చేయాలి. ఆ తర్వాత తమ్ముళ్ళను అరెస్ట్ చేసి ఉరికమ్మ ఎక్కించిన అది నాకు ఆనందమేనమ్మా. ఎటువంటి పరిస్థితుల్లోనూ నా నీడ తమ్ముడి మీద పడకూడదు. నేను అనుకున్నది సాధించేంత వరకు తనకు అన్నయ్య ఉన్నాడన్న నిజం తమ్ముడికి తెలియకూడదు. అలాగని నాకు మాటియమ్మా. పృథ్వీని అమ్మ కలిసిందా? మరి ఈ విషయం నాకు చెప్పకుండా రహస్యంగా ఎందుకు ఉంచుంది అమ్మ? మీ అమ్మగారిని బెదిరించి భయపెట్టాడేమో. అసలు విషయం తెలుసుకోవాలి. అమ్మా, రాణి చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చిందమ్మా. అదేగా నిజమైతే ఈ రోజు నా లైఫ్ లోనే ఒక గొప్ప రోజు అవుతుంది. గొప్ప విషయం చెబుతానమ్మా, ముందు నీ చేతో ఆ పిస్టల్ ఇవ్వు. మేము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఓ పెద్ద క్రిమినల్ ఎక్కడున్నాడో తెలిసిపోయిందమ్మా. అతని మీద షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి. ఇక నా చేతిలోంచి తప్పించుకోలేడమ్మా పృథ్వీ. కమాన్ రాణి, హరి అప్. అతని మీద షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ మీద షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్. హలో బాబు, నేనురా. విక్రమ్ నీ కోసం బయలుదేరాడు. నువ్వు కనపడితే కాల్చేమని ఆర్డర్స్ ఉన్నాయట. నువ్వు ఎలాగైనా అక్కడి నుంచి. అమ్మా, అమ్మా. బాబు గారు, నేను పని మనిషి మాట్లాడుతున్నాను. మాట్లాడుతూ అమ్మగారు స్పృహ తప్పి పడిపోయారు. మీరు ఇక్కడికి వెంటనే రండి. అలాగే, నేను వెంటనే బయలుదేరుతాను. పృథ్వీ, don't play any more tricks. Prithvi, police tricks tho nanu pattukovalni padakam vesava police brother eviti? Nenu baadhyatagala police officer ni. Nu oka bazaru gundavi. Maname anatamulam kaadu. Rowdy lu police lu chetulu kalipe ee rojullo oka rakanga manam anna tammulavi. Ante nu rowdy vi gundavi ni oppukunnavu. Oppukune mundu okka vishayam cheptanu. కళ్ళ ముందు జరిగే అన్యాయాన్ని చూసి కూడా కాకి యూనిఫామ్ కళ్ళు మూసుకున్నప్పుడు ప్రతి పౌరుడు ఒక రౌడీ అవుతాడు. సొమ్ము కమ్ముడుపోయిన రాజకీయం చేతులు కట్టుకుని కూర్చున్నప్పుడు గుణవంతుడు కూడా గోండా అవుతాడు అని సమర్థించుకుంటున్నావా? కాదు. చిన్నవాడు గనక ఈ సమాజాన్ని అర్థం చేసుకోమని చెబుతున్నాను. పోలీస్ అనేవాడు రాజకీయ రౌడీలకు లీజుకు వెళ్ళబట్టే ఈనాటి ప్రజాస్వామ్యం బజార్లో బట్టలు వడదీసిన ద్రౌపదిలా బతుకుతోంది బ్రదరు. కానీ పోలీసులు అందరూ కొందరు 100 మంది కౌరవుల్లో ఒక్క వికర్ణుడు న్యాయం మాట్లాడేంత మాత్రాన కౌరవులు నీతివంతులు కాలేరు. 1000 మంది పోలీసులో నీలాంటి ఒక్కరు ధర్మంగా ఉన్నంత మాత్రాన ఆంధ్రదేశం తలెత్తుకుని తిరగలేదు. దేవుడు లాంటి కమిషనర్ శర్మ గారిని దారుణంగా చంపిన నీకు నీతి న్యాయం ధర్మం గురించి మాట్లాడే అర్హత లేదు. శర్మ గారి హత్యకు నాకు ఏ సంబంధం లేదు. అబద్ధాలతో నువ్వు తప్పించుకోవాలనుకున్నా సాక్ష్యాలు ఆధారాలు నువ్వే హంతగా ఉన్నాయి. నువ్వు హత్య చేసిన మనిషి ఎవరో తెలుసా? నా బతుకులో దీపం పెట్టి నాకు దారి చూపించి నన్ను బిడ్డలా చూసుకున్న మహానుభావుడు. కానీ విక్రమ్ మానవత్వాన్ని గౌరవించి ఆ మనిషి ప్రాణాలు తీసి తల్లిలాంటి ఓ ఇల్లాలి నల్లపూసలు తెంచి పారేశావు. ఇద్దరు పసివాళ్ళని అనాథలు చేశావు. అమ్మ రొమ్ము పాలు తాగి నాన్న గుండెల మీద ఆడుకుని ఉంటే అనుబంధం అనురాగం అంటే ఏమిటో తెలిసిండే. గాలికి ధూళికి పెరిగి రాయలాగా రాక్షసుడా మన నీకే తెలుసు బంధం అంటే. తల్లెవరో తండ్రి ఎవరో తెలియక ఏ తప్పుడు పుట్టుకోకుండా బజారు మనిషివి. నీకంటే ముందు ఆ పిలుపు పిలిచే హక్కున్న మనిషిరా వాడు. వీడే లేకపోయింటే ఈ రోజు అమ్మ నువ్వు కూడా ఉండేవాళ్ళం కాదురా. 10 ఏళ్ల వయసులో వీడు నెలలు నిండిన నీ తల్లిని నిర్దాక్షిణ్యంగా ఆ నీచుడు కాలుతో తొక్కిస్తుంటే ప్రాణాలకు తెగించి అడ్డపడ్డాడురా. వీడికంటే ప్రేమ గురించి ఈ లోకంలో ఎవరికి ఎక్కువ తెలుసురా? కన్న తండ్రిని కళ్ళ ముందే చంపితే ఆ దుర్మార్గుల మీద ఆవేశంతో తిరగబడిన వీడికంటే అనుబంధం గురించి ఎవరికి ఎక్కువ తెలుసురా? కడుపులో ఉన్న నిన్ను, రూపం తెలియని నిన్ను ఆనాడు వీడు కాపాడకపోతే పేగు తుంచుకుని నువ్వు పుట్టేవాడివే కాదురా. అలాంటి వీడికన్నా మమతంటే ఎవరికి ఎక్కువ తెలుసురా? తెలుసు. ఇన్నేళ్లు అందరినీ పోగొట్టుకుని అమ్మ ప్రేమకు నోచుకోక అనాథలా బ్రతికాడ్రా. నన్ను కలిసి నిజం తెలిసాక కూడా తమ్ముడు నా కారణంగా చిక్కుల్లో పడకూడదు కనుక నా గురించి తెలియనియకని మాట తీసుకున్నాడురా. ఇంకా వాడు హంతకుడని నువ్వు అనుకుంటే పెళ్ళా చేతులకి సంకలేసుకో బాబు. లేదా అన్నయ్య అని అనుబంధం ఉంటే వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకోరా. అన్నయ్య క్షమించండి. అన్నయ్య విక్రమ్ సర్వమంగళం నాన్నగారు వస్తారంటావా? నేను ఇచ్చిన టెలిగ్రామ్ కి వచ్చే బస్సులో ఖచ్చితంగా వచ్చి తిడతాడు. ఏమిటో ఆయన రాగానే అమ్మాయి నాగమణి చూపించి వివాహానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయించామంటే మనం హాయిగా ఈ ఊరు పెట్టి వెళ్ళిపోవచ్చు. దాంతో మనకి హత్య బాధ ఉండదు, ఈ గూండాల గొడవ ఉండదు. వాడిని చూడు, వాడు మన చేతిలో తెచ్చిన గుండుగాడు కదూ. అంటే వీడు చనిపోలేదా? పారిపోతున్నాడు. అమ్మో అమ్మో, ఎంత మోసం, ఎంత దగ. అంటే ఆ గుండాలు వీడు మన చేతిలో తెచ్చినట్టుగా నాటకం ఆడించి మనతో చేరాలని నిక్కుశప్పులు చేయిస్తాడనమాట. ఈ విషయం అంటే పోలీసులు చెప్పేస్తా. గురుజీ మన వీధిలో పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉన్నాడట, ఆయనతో విషయాలన్నీ చెబితే మన ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయి. అలాగే అలాగే సర్వమంగళం, నేను ఆ పోలీస్ ఆఫీసర్ ఇంటికి వెళ్తాను, మీరు దగ్గర నాన్నగారిని తీసుకురండి. అలాగే చాలు. కన్నబిడ్డలిద్దరికీ నా చేతులతో కడుపారి తినిపించే అదృష్టం ఉంటుందని కలలో కూడా అనుకోలేదు. నిజంగా ఈ రోజు పండగ రోజే. సీత వెళ్ళా పచ్చలు తీసుకురామ్మా. విక్రమ్ నువ్వు తింటూ ఉండు, నేను చేతులు అడుక్కొస్తాను. నువ్వేమీ అనుకోపోతే ఈలోగా నేను లాగిస్తుంటాను. రాణి ఈ కూరంటే అబ్బాయికి చాలా ఇష్టం, తీసుకెళ్ళమ్మా. అబ్బా రానయ్య, వేడి చల్లారిపోతే గాలి రుచిగా ఉండవు, త్వరగా లాగించేసాయి. ఫిర్యాదు చేయడానికి వస్తే మర్యాద చేయటం ఈ పోలీస్ అయిన ఆచారం ఏమో. బా ఇప్పుడే రావాలా ఫోను? మీరనుకుని ఏముద్దో ఈయనకి చూడండి. ఇదిగో రాణి, ఆయన మీ ఆయన, ఈయన మా ఆయన. నటరాజా నాగమణి. ఏమిటి విక్రమ్ గాలి? రానాగమణి ఇదేగా ఇల్లు. ఓ మై గాడ్, వాట్ ఇస్ దిస్? 1:3 గురువా 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 చెప్పు గురువా, నువ్వేనా గురువా? అయ్య బాబు ఒక్కడవే వచ్చి ముగ్గురు అయిపోయావంటే గురువా. ఉండు నేను చెప్తాను. స్వామి రారా స్వామి రారా స్వామి రామణి. బాబు నా బిడ్డల పోలికతో ఉన్నావు, ఎవరు నువ్వు? ఆ విషయం నన్నడగండి, నేను పెంచుకున్న ఈ దత్తాత్రేయుడు ఎవరో నేను చెప్తానమ్మా. 25 ఏళ్ల క్రితం వర్షంలో ప్రసవ వేదనతో ఒక గుళ్ళోకొచ్చావు, గుర్తుందా తల్లి? ఆనాటి కవులలో ఒకడే ఈ దత్తాత్రేయ. తమ్ముడు చిన్నన్నాయ్, తమ్ముడు పెద్దన్నాయ్. బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాంటి ముగ్గురు మొనగాళ్ళని కన్న నీ జన్మ ధన్యం తల్లి. ఈనాటికిలా నీ బిడ్డల్ని కలవటం భగవత్ సంకల్పం. అమ్మా 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 మొత్తం ఇలా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నిన్ను పెద్ద అబ్బాయికి ఎలాగో పెళ్లి అయిపోయింది గనక తర్వాత రెండో అబ్బాయికి అయిపోతుంది, తర్వాత మూడో అబ్బాయికి అయిపోతుంది, ఆ తర్వాత నాకు అయిపోతుంది, ఆ తర్వాత నీకు అయిపోతుంది. నువ్వు ఎక్కడికి ఎక్కడికి? 1 o'clock సీఎం గారిని కలవాలి, 2 o'clock డీజీపీ గారిని, 3 o'clock మీటింగ్. ఎప్పుడు డ్యూటీ అయినా ఇప్పుడు నేను మంచి హ్యాపీ మూడ్ లో ఉన్నా. ఒక స్ట్రాంగ్ కిస్. చూసావా సీఎం నీ కుర్చీ ఎలా కదిలిపోయిందో నిన్న రాత్రే టెర్రరిస్టులు నిన్ను కిడ్నాప్ చేశారని రాష్ట్రమంతా నమ్మేస్తుంది నువ్వు ఉన్న ఈ చోటు మూడో కంటోడు కూడా తెలియదు నువ్వు లేకపోవడంతో అసెంబ్లీలో మెజారిటీ ఉన్న నేను టెంపరరీ సీఎం అయి కూర్చుంటాను నీ కోసం తెగ దుఃఖించేస్తూ నిన్ను రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా నాటకాలు ఆడేస్తాను 4 రోజులాగి ఇదిగో మా వాళ్ళ చేత నేను చంపించేయించి అసెంబ్లీ ముందు పారేస్తాను కాసేపంతా గొల్లు అంటావు ఆ తర్వాత నేను పర్మనెంట్ సీఎం అయిపోతాను ఎలా ఉంది నా ఎత్తు మేనేజర్ బాబు నన్ను హీరోగా పెట్టి ఇంత పొడుగు సినిమా ఎప్పుడు తీశారు బాబు నా తప్పు క్షమించండి నన్ను మన్నించండి బాబు నన్ను కాపాడండి బాబు బాబు నీ ఎత్తుకి మా పై ఎత్తు ఎలా ఉంది పెంటయ్య తమ్ముడు ఈ క్షణాన్ని వేణి మనం తొందరపడితే సీఎంని ఎక్కడ దాచారో మనకు ఆచూకీ తెలియకుండా పోతుంది ఇప్పుడు ఆయన కాపాడుకోవడం మన బాధ్యత నీ చెప్పినట్టు వింటే నీకే ప్రమాదం ఉండదు అంతా నీ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది కాకపోతే ముందు నేను మీ పార్టీ ప్రెసిడెంట్ గాను తర్వాత సీఎం గాను అవుతాను అలాగే మహాప్రభు అలాగే మీరు సీఎం అవుతారో పిఎం అవుతారో మీ ఇష్టం అనుకున్నది అయ్యే వరకు నువ్వు తోక జాడించకూడదుగా ఇది మా దగ్గరే ఉంటుంది తీసుకెళ్ళు నువ్వు దాచిన సీఎం మా చేతుల్లోకి వస్తాడు కమాన్ నా ఫోటోతో పాటు ఈ వీడియో క్యాసెట్ కూడా సంపాదిస్తే అవును ఈ క్యాసెట్ మనకి ఇప్పుడు చాలా అవసరం సరే తుమ్మితే ఊడిపోయే ఉసిరికాయలంటే శరీరానికి ఎందుకే పదవుల మీద వ్యామోహం నటరాజా తమ్ముడు మరేం పర్వాలేదు అన్నయ్యలు మనం ఎంత అదృష్టవంతులు ముగ్గురు అన్నదమ్ములా మనం ఇక్కడ ఎక్కువసేపు ఉంటాం మంచిది కాదు ఆగు మా ఇంట్లోకి దిగుతున్నారు మీ ముగ్గురు అన్నదమ్ములా అబ్బా ఆగు అతను నీకు అన్నయ్య కాదు నేనే అతని తమ్ముడిని డాన్స్ మాస్టర్ ఏమిటా వాళ్ళిద్దరూ నీకు అన్నయ్యలు కదా వాళ్ళిద్దరికి ముద్దులు తమ్ముడిని నేనే అమ్మా ముగ్గురు ఒకే సైడు ఒకేలాగా ఒకే చేత్తో కొట్టారు అంటే ముగ్గురు ఒకేలా ఉన్న అన్నదమ్ములన్నమాట అయ్యో డాడీ కనిపెట్టేశా నాన్నోయ్ నాన్న ఏమిట్రా ఒక పెద్ద సృష్టాస్త కనిపెట్టేశా ఏమిటది అన్నదమ్ములంటే ఒకే పోలికతో ఉంటారని అందుకే పృథ్వీ విక్రమ్ డాన్స్ మాస్టర్ ఒకేలా ఉన్నారు మరి మేము ఆ ఫేస్ చూడు నా ఫేస్ చూడు మా ఇద్దరికి నాన్న నువ్వేనా లేక ఒకరికి నాన్న వేరేవాళ్ళ ఉన్నాడా ఏమిటా వాగుడు వాగుడు కాదు ఒకే పోలికతో ఉన్న ఆ ముగ్గురు వచ్చి ఒకేలా నన్ను కొట్టి ఏదో వీడియో క్యాసెట్ స్టైల్ గా తీసుకుపోయారు అయితే నాతో ఛాలెంజ్ చేసిన పృథ్వీ మిగిలిన ఇద్దరు లక్ష్మీదేవి పిల్లలేరన్న మాట వెంటనే దాన్ని జుట్టుపట్టు వీడ్చుకు వస్తాను దాంతో ఆట కట్టించొచ్చు నువ్వు బతికే ఉన్నావన్నమాట నీ చావు చూడకుండా నేనెందుకు చేస్తానురా నా చావా అంత తేలిగ్గానా సగం చచ్చిన ఈ తల్లి పాము పగతో 3 బుల్లి బురద పాముల్ని కని నన్ను చంపగలదా నేను బురద పాముని కాదురా ముగ్గురు పులి బిడ్డల్ని కన్నా ఆడపులిని ఆ ముగ్గురు నీ మరణానికి ముహూర్తం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు పొరపాటు నీ నలుగురికి మరణ ముహూర్తం నేను పెడుతున్నాను ఎస్ నీకు ఒక్కొక్క రథం బొట్టు చెందుతుంటే ముందు నీ కోడళ్ళు చూస్తారు ఆ తర్వాత నీ నలుగురు సేవలను నీ ముగ్గురు కొడుకులు చూస్తారు కలలు కనకండి నా రక్తం చెందితే నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు ఊరుకోరు रक्त बोटनी मेट्टा पड़कनी दीन कटे ఇదిగో సీఎం నువ్వు రాజీనామా చేస్తున్నట్టు సంతకం పెడతావా లేదా? పెట్టను. ఇంకా చూస్తానండి సినిమా నుంచి బాబు కానివ్వ చెప్పండి. సంతకం పెడతావా లేదా? రే రాముడు నా ఈ పరిస్థితి గురించి వెళ్ళి మా పిల్లలకు చెప్పరా? ఎదురుస్తున్న మమ్మల్ని కొట్టి ఆ ఒత్తు నా మీద పడేసిపోయారన్నా. మనల్ని ఏమీ చెయ్యలేక చేతకాని ఆ పెద్ద బెనర్జీ అమ్మని వాళ్ళందరినీ తీసుకుపోయాడు. ఇక వాడి ప్రాణాలు తీసి తీరుతాను అంటే సీఎంని తీసుకువెళ్ళిన మన వాళ్ళందరినీ ఒకచోటే బంధించుంటాడు. ఒకే చోట అన్నది కరెక్టే, కానీ ఆ చోటు ఎక్కడన్నది తెలుసుకోవడం ఎలాగా అని. అమ్మ వాళ్ళు ఎక్కున్నారు రాముడు, ఇదే మన దారి చూపిస్తుంది. వచ్చేయండి వీడు నా చెదో చిక్కడు మరేం పర్లేదు వచ్చేయండి. చేయమన్నాడు రాజా. అల్లాలు सीएम का ज्यादा दूसको गो हेड. ఇంటికి దేవతలా చూసుకోవాలి అని మమ్మల్ని కూడా చిన్న దేవుళ్ళలా చూసుకోవాలని చెప్తున్నాం కదా నాయనా।